నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు మాసప్ ట్యాంక్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ గురుకులకు సంబంధించిన టీచర్ అభ్యర్థులు నవీన్ ఫోన్ చేస్తేనే వచ్చినాం. GO46 బాధితుడు, మరి దానికి లీడర్షిప్ చేసిండు అన్న. మీరు రండి, మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్నాం. మీ చాచా నెహ్రూ పార్క్ దగ్గర ఉన్నాం కదా, పోదాం. ఏం అసలు వెళ్దాం, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? వీళ్ళంతా వీళ్ళేనా, మనోళ్ళేనా? వీళ్ళంతా సెల్ ఫోన్ చూసుకుంటూ బిజీ ఉన్నట్టున్నారు కదా. నమస్తే, మీకోసమే వచ్చిన. చెప్పాలా మరి ఎంతసేపు వచ్చి మనోడు? సురేష్ అన్న, నేను గురుకుల ఆస్పిరెంట్. ఇది గురుకుల బోర్డు వాళ్ళు డౌన్ మెరిట్ లిస్ట్ అనేది ఫాలో అవ్వాలి, రిలింక్విష్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి మేము గత 4 మంత్స్ నుంచి కూడా ఫైట్ చేస్తూనే ఉన్నాము. సో మాకు కోర్టు కూడా, హైకోర్టు కూడా మాకు ఏం చేసిందంటే తీర్పు ఇచ్చింది, కంపల్సరీ డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాల్సిందే. మామూలు దగ్గర ఉంది డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని చెప్పేసి మాకు తీర్పునిచ్చింది. హైకోర్టు కూడా గవర్నమెంట్కి ఆల్రెడీ ఇచ్చింది. ఇంతవరకు గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ప్లస్ గవర్నమెంట్ హైకోర్టుకు ఎట్లాంటి కూడా ఆన్సర్ కూడా చేయలేదు. సో దానికోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా గురుకుల ఆస్పిరెంట్లు ఇంతకు మార్నింగ్ సీఎం ఆఫీస్కి వెళ్ళి రేవంత్ రెడ్డికి వెళ్తే అక్కడ ఆయన టైం వెళ్ళకపోయారు. తీర్మార్ మల్లన కూడా మేము అడ్డుకోవడం జరిగింది, అడ్డుకున్నాము సీఎం ఆఫీస్ దగ్గర. సీఎం ఆఫీస్ దగ్గర అడ్డుకోవడం జరిగింది, బండికి అడ్డం పెట్టాము. మా వాళ్ళందరూ కూడా వేడుకుంటూ కూడా ధర్నా చేశారు, ఎందుకని మాట్లాడడం జరిగింది. సో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మేము అందరం కలిసి ట్రైబ్కి రావడం జరిగింది. మాలో ఉన్నటువంటి కొందరు కూడా టీఎస్పీఎస్సీకి వెళ్ళారు, అక్కడ నుంచి మళ్ళీ సెక్రటరీ ఆఫీస్ కూడా వెళ్ళారు. అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి అక్కడ ఏ నిర్ణయం తీసుకుంటారో దాని తర్వాత మళ్ళీ ట్రైబ్కి వచ్చేసి ఇక్కడ కూడా మేము ఒక రిప్రజెంటేషన్ కూడా ట్రైబ్ జన్ ఇవ్వాలనుకుంటున్నాము. ఎంతైనా కూడా చివరికి మాకైతే న్యాయం తెలియంత వరకు కూడా మా పోరాటం అనేది ఆగదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకు మించి కూడా మేము అందరం రాక రెడీ ఉన్నాము. సో తప్పకుండా డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అవ్వాలి, రిలీక్విష్మెంట్ అనేది మాకు ఇమీడియట్లీ కూడా వెబ్ నోటీస్ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి. సురేష్ అండి నేను, మరి కరీంనగర్ డిస్ట్రిక్ట్. నాకు 121 మార్క్స్ వచ్చాయండి, అంటే జిఆర్ఎల్ పెట్టలే. ఇంకా జిఆర్ఎల్ పెడితే మాకు మాకు రూల్ ప్రకారంగా జిఆర్ఎల్ లిస్ట్ పెడితే తెలుస్తుంది ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మరి ర్యాంక్ ఎంత. జిఆర్ఎల్ సిస్టమ్ పెట్టలేదు అసలు. జనరల్గా ఏంటంటే మాకు ఎట్లాంటి ఐడియా కూడా లేదు, ఎట్లా ఇచ్చారో కూడా మాకు తెలియదు. దానికోసం మనం అందరం జిఆర్ఎల్ పెట్టాలి, దాని తర్వాత రిలీక్విష్మెంట్ ఇవ్వాలి, డౌన్ మెరిట్ ఫాలో అవి 9210 పోస్టులు కంప్లీట్గా ఫిల్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. చాలా మంది ఉన్నారు ఇక్కడ, ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి, మళ్ళీ ఇష్యూ మీద మొత్తం మాట్లాడదాం. మీరందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినా అన్న, మంచి మంచి కార్యక్రమాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. ఎక్కడ అన్యాయం జరిగినా మీరున్నారన్న, చాలా మీరు వచ్చారంటే ఇప్పుడు మాకు చాలా ధైర్యం వచ్చిందన్న. సో గురుకులంలో జరుగుతున్న అన్యాయం గురించి, నా పేరు దాసరి శంకర్, సో వరంగల్ నుంచి వచ్చినాం మేము. సో ఇప్పుడు హైకోర్టు 3 సార్లు ఇంటీరియం ఆర్డర్స్ ఉన్నా కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. ఇప్పుడు సీఎంని కలుద్దామని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మీరు నైట్ జర్నీ చేసి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా, మాది మైబాగ్ డిస్ట్రిక్ట్ యాక్చువల్గా, అక్కడి నుంచి వచ్చినాం. అయితే సో నైట్ మొత్తం జర్నీ చేసి మార్నింగ్ 6 o'clock సీఎం ఇంటి ముందు ఉన్నామన్న. సీఎం ఇంటి ముందు ఉండి పడిగావులు కాసి లాస్ట్కి సీఎం కలవకుండా పిఏతోనే కలిపించి మాకు సమాచారం అందించండి. అది ప్రిన్సిపల్ సెక్రటరీ కలవండి, వాళ్ళని కలిస్తే సమస్య చెప్పుకోండి అక్కడ, మేడం చెప్తుంది మీకు అని డిఫరెంట్గా చెప్పి ప్రభుత్వం మొత్తం కాలాయ పని చేస్తాను, నీరు గారుస్తుంది అన్న. ఈ పోస్టులు ఏం లేదు, 1:1 ఫిలప్ చేసి మిగిలిన పోస్టులతో మొత్తం క్యారీ ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్లో ఫిలప్ చేయాలని చూస్తుందన్న. సో కామన్ సబ్జెక్ట్ పెట్టి ఒక డిఎల్ బోర్డు కోర్టు చెప్పిందన్న, కోర్టు జడ్జి గారు 3 సార్లు ఇంటీరియర్ ఆర్డర్స్ ఇచ్చిరన్న, 3 సార్లు ఆర్డర్ కాపీ వచ్చింది మేము ఇచ్చిన వీళ్ళకి. ఈవెన్ బోర్డు గురుకులం బోర్డుకి మేము కస్టోడియన్ కూడా తీసుకున్నాం, ఈ ఆర్డర్స్ ఇచ్చినాం, వాళ్ళ దగ్గర అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాం, అయినా కానీ ఏమాత్రం పట్టింపు లేకుంటున్నది అన్న. మిగతా లేడీస్ కూడా ఉన్నారు, చాలామంది మహిళలు అంటే టీచర్ ఆస్పిరెంట్లు వచ్చారు. నిన్ననే మరి రేవంత్ రెడ్డి గారు 10/10 మార్కులు వచ్చిన వాళ్ళని పిలిచి వాళ్ళకి సన్మానం చేసి, రవీంద్ర భారత్లో సన్మానం చేసి, ఇది ప్రభుత్వం చేయాల్సింది, వేరే ఒక సంస్థ వాళ్ళు చేసిర్రు, మేము గవర్నమెంట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్నాడు,
మోడీ గారు చదువుకున్నాడు, తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాడు. 7వ తారీఖు నాడు డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసిన మీ రేవంత్ అన్న కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాడు. టీచర్లు అనేటోళ్ళు లేకపోతే ఈ సమాజమే లేదు. ఐఏఎస్లను అడిగినా ఐపీఎస్లను అడిగినా వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే 90% చదివిన అంటారు. మరి వీళ్ళు ఎక్కడ చదివిరు, వీళ్ళు ఎందుకు ఇది అంత ధర్నా చేస్తున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చిర్రు? అసలు కేసీఆర్ ఓడిపోతే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, స్టడీ చైర్లతో పెట్టుకుంటే నీ సీఎం చైర్ పోతుందిరా అని వాడికి చెప్పినాం, వాడు వినలే. వాడు ఓడిపోయిన తర్వాత కూడా వీళ్ళు వింటలేరంటే ఇట్లాంటి దరిద్రమైన పరిస్థితి, ఇంతటి అరాచకమైన పరిస్థితి వస్తుందని మేము కలలో కూడా ఊహించలేదు. కేసీఆర్ నోడిస్తే అన్ని సకల దరిద్రాలకు మరి కారణమైనటువంటి కేసీఆర్ను ఓడించండి, అన్ని రోగాలకు ఒకటే మందు అని చెప్పి కేసీఆర్ను వీళ్ళందరూ కలిసి నిరుద్యోగులందరూ కూడా ఓడించడం జరిగింది. అట్లాంటి నిరుద్యోగులు, దట్టు మహిళా నిరుద్యోగులు ఎక్కడి నుంచి వచ్చిర్రు? వీళ్ళు ఎందుకు మరి ఈ రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది? ఎందుకు మాసెప్ ట్యాంక్ వచ్చిర్రు? ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పోయారు? ఎందుకు సెక్రటరేట్ పోతున్నారు? ఎక్కడెక్కడి నుంచి ఒకళ్ళు కరీంనగర్ అట, ఒకళ్ళు మహాబాద్ అట, మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు? ఈ బస్ ఛార్జీలు ఎవరు కట్టాలి? ఫ్రీ బస్సు పెట్టినా వీళ్ళందరూ ఫ్రీ బస్సులు వస్తే వచ్చి మరి మొగలేడికి వెళ్ళి రావాలి? ఈ కథ అంతా వేరే ఉంది, అడుగుదాం. ఫ్రీ బస్సు కాదండి, ఫ్రీగా వీళ్ళకి జాబులు, చదువుకున్న జాబులు ఇస్తే కష్టపడ్డానికి ప్రతిఫలం దక్కాలి కదా. సంవత్సరాలు సంవత్సరాలుగా వెయిట్ చేసుకుంటూ ఎన్ని రోజులు ఉండమంటారు పిల్లల్ని అందరిని వదిలిపెట్టి? ఇదేమైనా న్యాయమేనా? మీరిచ్చిన పోస్టులకు ఫిలప్ చేయడానికి ఇంత అరాచకత్వమా? ఇదేం నా ఇదేం రాజకీయము? కవిత, కరీంనగర్ నుండి వచ్చాను. స్టార్ హాస్పిటల్ దగ్గర లోకల్. ఏమనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఏమనిపిస్తుంది అంటే 5 సంవత్సరాల తర్వాత మంచిగా బుద్ధి చెప్తాం, ఏం చెప్పాలో అది చెప్తాం. మళ్ళీ మాకు ఛాన్స్ వస్తుంది కదా, ఇంకొకసారి పదవిలోకి రాకుండా చెప్తాం. మాకు జాబులు రావాలి. ఇప్పుడు ఈ విధంగానే ధర్నా చేస్తాం, చావడానికనే సిద్ధంగా ఉన్నాం. నమస్తే, నా పేరు రాము, నల్గొండ డిస్టిక్. నేను కూడా 1:1 అభ్యర్థిని. జేఎల్, పీజీటీ, టీజీటీ 3 పోస్టులకి స్టేట్లో మల్టీజోన్ 2 ఎస్సీ కమ్యూనిటీలో నాది 4th ర్యాంక్ స్టేట్ కమ్యూనిటీ ర్యాంక్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో. అయినా నేను ఈరోజు రోడ్డు మీద తిరగాల్సి వస్తుంది. ఫిబ్రవరి 13 నుంచి అన్న 9,210 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు గత గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్. వాటిని కేసీఆర్ గవర్నమెంటే కండక్ట్ చేసింది. 9,210 పోస్టులు ఇంక్లూడింగ్ నాన్ టీచింగ్ పోస్ట్, లైబ్రేరియన్, పీడీ, పీటీస్ అన్నీ ఉంటాయి. ఇందులోనే డిఎలు, జేఏలు, పీజీటీ, టీజీటీ. టీచింగ్ పోస్ట్ ఏమో 4 కేటగిరీస్, నాన్ టీచింగ్ పోస్ట్ ఇంకో 3-4 కేటగిరీస్లో ఉంటాయి అన్న. సో వీటికి ఎగ్జాము కామన్ పేపర్ పెట్టాడు. డిఎల్కి, జేఏల్కి, పీజీటీకి కామన్ పేపర్ పెట్టాడు. ఒక డిఎల్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ రేంజ్, పిహెచ్డీ, నెట్ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు రేంజ్ అన్న. ఆ పేపర్కి పేపర్ 1, పేపర్ 2 ఒకటే పేపర్ కామన్గా పెట్టి అదే పేపర్ని జేఎల్కి, అదే పేపర్ని పీజీటీకి కన్సిడర్ చేయడం వల్ల, కామన్ పేపర్ పెట్టి కన్సిడర్ చేయడం వల్ల ఒకే అభ్యర్థి 3 పోస్టులలో 4 పోస్టులలో మెరిట్ ఉన్నాడు. ఆయన ముందున్నాడు మెరిట్. ఆ మెరిట్ ఉన్నప్పుడు ఏమవుతుందన్న, అతన్ని పిలిచి ఒకటే పోస్ట్ ఇవ్వాలి వాస్తవానికి. కానీ నువ్వేం చేసిన తెలిసి అసలు లేని సమస్యని క్రియేట్ చేసిందే ఈ గవర్నమెంట్. పాపం వాస్తవానికి కేసీఆర్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది, బయటపడ్డాడు. అసలు లేని పోస్ట్కి సమస్యను క్రియేట్ చేసిందే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ రోజు హ్యాపీగా ఎస్ మల్టీ కామన్ పేపర్ పెట్టినావు కాబట్టి డిఎల్ వచ్చిన అతను డిఎల్కి వెళ్ళిపోతే నెక్స్ట్ జేఎల్ఓడికి కింది మెరిట్ నుంచి వస్తాడు, తర్వాత పీజీటీ నుంచి కింది మెరిట్కి వస్తారు. 9,210 పోస్టులు అన్ని ఫిల్అప్ అయితే ఒక పోస్ట్ కూడా బ్యాక్లాగ్ కాదని ఈ ట్రిబ్ కన్వీనర్ మల్లయ్య భట్ గారు ఈనాడు పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చారండి క్లియర్గా. అదే నమ్మకంతో పారదర్శకంగా చేస్తారులే. ఇక పైనుంచి డిసెండింగ్ ఆర్డర్ అన్న, పైనుంచి కిందికి ఫిల్ఫిల్ చేస్తే 9,210 పోస్టులు ఎక్కడ కూడా బ్యాక్లాగ్ కాకుండా నింపుతారులేని మేము అనుకున్నాం అన్నా. ఎస్ అయ్యారన్న, డిసెండింగ్ ఆర్డర్ అయ్యారు. వీళ్ళు వచ్చినాకనే ఈ సమస్య వచ్చింది, లేని సమస్యను వీళ్ళు క్రియేట్ చేస్తారు అన్న. ఆ రోజు రిజల్ట్ నువ్వు డిఎల్ నుంచి ఇచ్చుంటే ఇంతమంది రోడ్డు మీదకి రాకపోతాం. వీళ్ళందరన్నా మల్టిపుల్ పోస్ట్ కొన్నిస్టుకు సెలెక్ట్ అయి ఉన్న వాళ్ళు, అంతా వెల్ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళే, స్టేట్ లెవెల్లో మెరిట్ ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ. ఇప్పుడు నువ్వు డౌన్ మెరిట్ ఆపరేట్ చేయి, వీళ్ళందరికీ ఓపెన్లో జాబ్ వస్తుంది. ఓపెన్లో జాబ్ వస్తుంది అన్న, రిజర్వేషన్ కూడా కాదు, ఓపెన్లో జాబ్ వస్తుంది. సో నువ్వు లేని సమస్యను క్రియేట్ చేసి డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకుండా కింది నుంచి ఇచ్చావు, పీజీటీ ఇచ్చి, పీజీటీ నుంచి టీజీటీ ఇచ్చావు. ఈ రిజల్ట్ కూడా ఎట్లా ఇచ్చినావు అన్న? 24 గంటలు కాలే నువ్వు వెరిఫికేషన్ చేసి. ఒక అమ్మ ఇప్పుడు ఖమ్మం నుంచి, నల్గొండ నుంచి వచ్చి ఒక క్యాండిడేట్ ఇక్కడ వెరిఫికేషన్ చేసుకుంటా హైదరాబాద్, సాయంత్రం ఇంటికి వేసరికి నువ్వు రిజల్ట్ ఇచ్చినావు. ఏం ట్రాన్స్పరెన్సీ ఉంది ఇందులో? నువ్వేం చెక్ చేసినావు ఇందులో? మల్టిపుల్ కాపీస్ జిరాక్స్ నువ్వు చెక్ చేయాలి. ఏం చేసినావు నువ్వు? ఏదో అల్లాటప్పగా ఇవి గవర్నమెంట్ జాబ్స్, అసలు ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా
వాటిని ఒక చిన్న పిల్లల ఆటలతో సమానంగా నువ్వు రిక్రూట్మెంట్ చేయాలని అనుకున్నావు. సో చేస్తే చేసినావు, నీ ప్రాసెస్ నువ్వు చేసుకున్నావు. ఇలా ఎంత కుటుంబాలు 4000 చిల్లర వెరిఫికేషన్ పోయి ఉన్నారు, దాదాపు 3000 మందికి జాబ్లు వస్తాయి. ఇప్పుడు నువ్వు ఇచ్చింది 9210 పోస్టులు, అందులో నువ్వు మిగిలించుకోవడం 3000. ఇక నువ్వు ఏం నోటిఫికేషన్ నింపుతున్నట్టు? అసలు నోటిఫికేషన్ ఒక అబ్జెక్టివ్ ఏంటండి? ఒక్క పోస్టు కూడా బ్యాక్లాగ్ కాకుండా చూసుకోవాలి. తెలంగాణ నిరుద్యోగిత తక్కువ ఉందా? నువ్వు ఎందుకు మిగిలించుకుంటున్నావు? ఏం తక్కువైందండి? వాడట చేసిండు ఆ దరిద్రుడు, 80000 పుస్తకాలు అయినా దరిద్రుడు అట చేసిండ్ర నాయన అని నిన్ను ఇంటింటికి తిరిగి మేము సకల జనుల సమ్మె వంట వరకు అంటే ఒక రేంజ్ల తెలంగాణ మూమెంట్ కంటే నిన్ను తెచ్చుకోవాలనుకున్నాం. నువ్వు వస్తే మా బతుకు మారుతుంది. అంత కాంగ్రెస్ కేసు అన్ని కాంగ్రెస్ మీ మేసుడు కాదన్నా, మీ మేసుడు కాదన్నా, మా ద్వారం మాకున్న సర్కిల్ వాళ్ళ కాళ్ళు పట్టుకొని మీరు ఎట్లయితే ఊరు తిరిగి కాళ్ళు పట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మన బతుకులు మారుతాయి, మీ బిడ్డల బతుకులు మారుతాయి, నీ మనవరాల బతుకులు మారుతాయి అంటే చెప్పారు. ఎస్, మీరు మీరు ఎట్లా వెళ్ళారు? ఇప్పుడు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాం మేము కూడా పోయినాం. ఎస్, కాంగ్రెస్ మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, రేవంత్ ప్రభుత్వం వస్తే గవర్నమెంట్ పోతేనే మన బతుకులు బాగుపడతాయి అని మేము పోయినాం అన్న. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మాకు లేని సమస్యను క్రియేట్ చేసి నోట్ల మన్ను పోసి రోడ్డు మీద తిప్పుతున్నాం. ఫిబ్రవరి 30. ఎస్ ఎస్ ఎస్, అక్కడికే వస్తున్నాం ఈ ఫైట్. యాక్చువల్లీ అన్న ఒక్క నిమిషం, గవర్నమెంట్ ద్వారా పని అవుతుంది, మనం కోట్ల సొత్తు తిరగాల్సిన అవసరం లేదు. మనది కాదన్నా, యాక్చువల్లీ అన్న మేము గవర్నమెంట్ మాకు పాజిటివ్గా లేదని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళినాం. వినకపోతే కోర్టుకి వెళ్ళాం మేము. అంటే మన గవర్నమెంట్, మనం తెచ్చుకున్న గవర్నమెంట్ అరే ఇప్పుడే వచ్చింది 2 రోజుల తర్వాత చేస్తా అని మనం అనుకున్నాం. చేసినామండి, చేసినాం. ఫిబ్రవరి నుంచి మేము స్టార్ట్ అయింది మాకు ప్రాసెస్. రిజల్ట్ ఇచ్చిన డే నుంచి, పీజీటీ రిజల్ట్ ఇచ్చినప్పటి నుంచి మేము ధర్నా స్టార్ట్ చేస్తూనే ఉండమని. వీళ్ళకి సబ్జెక్ట్ తెలియనట్టు యాక్షన్ చేస్తారు. సో వీళ్ళు పట్టించుకుంటలేరు, ఇది మన గవర్నమెంట్ మనకు మోసం చేసేట కనపడుతుందని చెప్పేసి మేము కోర్టుకి వెళ్ళాం సార్, హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టుకి వెళ్తే 2 ఇయరింగ్ లో ఏం చెప్పింది, ఆల్రెడీ సైమల్టేనియస్ నోటిఫికేషన్, సైమల్టేనియస్ రిజల్ట్ ఇచ్చి కామన్ పేపర్ పెట్టినప్పుడు ఒకే క్యాండిడేట్ కి మల్టిపుల్ జాబ్స్ వస్తాయి. ఎస్, మిస్టేక్ మీ దగ్గర జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఒక క్యాండిడేట్ కి 4 పోస్టులు వచ్చినప్పుడు అతను పిలిచి అండర్టేకింగ్ తీసుకొని నువ్వు ఒకటే జాబ్ కైతే ఇస్తావు కదా. 4 జాబ్లు వచ్చినప్పుడు ఒకే జాబ్ ఇస్తావు. ఒకవేళ నువ్వు 4 ఇచ్చినా 4 కేటగిరీలో నువ్వు శాలరీ క్లెయిమ్ చేయలేవు కదా, రూల్స్ ఒప్పుకో కదా. సో వానికి ఒక జాబ్ ఇచ్చేస్తే మిగిలిన పోస్టులు 3 పోస్టులు వదిలేస్తావు. ఆ 3 పోస్టులు డౌన్ మెరిట్, అంటే నెక్స్ట్ మెరిట్ వేరియస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతనికి మీరు ఆపరేట్ చేయాలి, డౌన్ మెరిట్ ఆపరేట్ చేయాలనేది హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంటర్యం ఇచ్చింది 2017లో. ముంజా ప్రవీణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అనే ఒకది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. నెక్స్ట్ 2022 మన తెలంగాణ గవర్నమెంటే, ఇది కూడా పోలీస్ రిక్రూట్మెంట్ వర్సెస్ నర్మెట్ల వంశీ, ఇక్కడ కూడా డౌన్ మెరిట్ ఆపరేట్ చేసి వాళ్ళందరికీ జాబ్స్ వచ్చినాయి. అక్కడ 14 కోర్టుకి వెళ్ళినప్పటికీ 800 చిల్లర వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ మేము డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఉన్నప్పటికీ అన్నిటికీ పాజిటివ్గా ఇంటర్వ్యూ మ్యాటర్స్ వచ్చినాయండి హైకోర్టు నుంచి. ఎస్, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, నోటిఫికేషన్ ఒక అబ్జెక్ట్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి ఈ ఆర్డర్స్ వచ్చినాయి సార్. ఈ ఆర్డర్స్ వచ్చి కూడా 2 నెలలు ఎలక్షన్ కోడ్ ముందు నుంచి మేము తిరిగినాం. ఎస్, మేము కన్సిడర్ చేస్తాం, మీకు పాజిటివ్ ఉన్నాం, ఈ గవర్నమెంట్ మీ తరపున ఉంది అని అన్ని చెప్పారు. ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి చూడండి. ఎస్, ఇక్కడికి పెండింగ్ డిస్పోజల్ ఆఫ్ ద రిట్ పిటిషన్, రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్టెడ్ టు కన్సిడర్ ద కేసెస్ ఆఫ్ ద పిటిషనర్స్ ఫర్ అపాయింట్మెంట్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ పోస్ట్ అగేన్స్ట్ ద ఫాల్అవుట్ అండ్ రిలింక్విష్డ్ వేకెన్సీస్ యాజ్ పర్ ద డెసిజన్ ఆఫ్ ద హానరబుల్ అపెక్స్. అపెక్స్ మీన్స్ సుప్రీం కోర్ట్ ఇన్ సివిల్ అప్రూవల్ ఎన్ఎస్ నెంబర్ 10583, 10585 ఆఫ్ 2017 అండ్ డేటెడ్ 17 ఆగస్ట్ 2017. దీంతో పాటు ఇంకోటి కూడా ఉంది, నర్మెట్ల వంశీ వర్సెస్ పోలీస్ రిక్రూట్మెంట్ పెట్టి తెలంగాణ, ఈ రెండింటిలో ఆపరేట్ చేశారండి ఇది. ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చిందండి మీకు? క్లియర్గా ఉన్నది, ఆపరేట్ చేసి జాబ్స్ ఇచ్చారండి. ఇక్కడ చూడొచ్చండి, హైకోర్టు చెప్పింది, హైకోర్టు ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎట్ హైదరాబాద్ అనే కోర్టు చెప్పిన తర్వాత కూడా, అంటే నిమ్మకు నీరెత్తనట్టు, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు, ఇది సిగ్గుపడాలి. ఇప్పుడు వీళ్ళు కాదు బాధపడాల్సింది, ప్రభుత్వ పెద్దలు సిగ్గుపడాలి. ఎందుకండి మీకు ఆ జాబులు ఎందుకు, ఆ పోస్టులు ఎందుకు? మీరు ఎమ్మెల్యేలు కావడానికి ఇట్లా తిరిగితే బాగుండేది, నెహ్రూ పార్కు, మాసప్ ట్యాంకు, సెక్రటరేట్కు డైరెక్ట్ ఇచ్చారు, ప్రమాణ స్వీకారం చేసి మంచిగా ఎమ్మెల్యే పదవి తీసుకున్నారు, నెలకు 2-3 లక్షల జీతము, కారు అన్నీ వచ్చినాయి. మిగతా వాళ్ళ బతుకులు కావా, జీవితాలు కావా? మీకు అన్నిటికి మించి మీకు ఎమ్మెల్యే పోస్ట్ రావడానికి కారణమే నిరుద్యోగులు. వాళ్ళు కడుపు కాళ్ళు కట్టుకొని అందరికీ అయ్యలకు మార్కెట్లకు ఒక్కొక్కరు చెప్పినట్టు అంతా కాంగ్రెస్ కోటేషన్ వాళ్ళే. G146 బాధితులు ఏడుస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు గురుకులకు సంబంధించిన టీచర్ ఆస్పిరెంట్స్ బాధపడుతున్నారు. వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చారు, వీళ్ళు ఒక్కొక్కరు గాథ ఏందో తెలవాలి. ఇప్పటికన్నా నీతులు ఎప్పుడు కాదు, మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప కూడా దాటట్లే. కేసీఆర్ లాగులో తొండలేసుడు కాదు,
వీళ్ళకి జాబులు ఇవ్వండి ఫస్ట్. ఆయన కడుపు చీర్చి ఆయన పేగులు మెడలు వేసుకుంటావా, ఆ తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే వీళ్ళందరికీ కూడా ప్రాబ్లం సాల్వ్ చేయాలకి అస్సలు పని ఇడిచబెట్టి ఏదేదో తొండల్లాగులు ఇడుస్తాయి, ఇవన్నీ అవసరమా మనకు? వీళ్ళని అడుగుతాను నేను, వీళ్ళందరిని అడిగి తర్వాత మీకు సీఎం పోస్ట్ ఇచ్చారండి, మీ డ్రీమ్ పోస్టు. మీరు 150 రూపాయలు పట్టుకొని కొండారెడ్డిపల్లి నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కువచ్చి హైదరాబాద్కి వచ్చి నారాయణగూడలో పని చేసుకుని అన్నారు. 150 రూపాయలు పట్టుకొని వచ్చిన వ్యక్తిని ఈ నిరుద్యోగులందరూ 1 రూపీ తీసుకోకుండా వాళ్ళ సొంత డబ్బులు ఒక్కొక్కరు 5,000, 10,000, 20,000 ఖర్చు పెట్టుకొని నీకు సీఎం పోస్ట్ ఇస్తే కనీసం చిరంజీవితోని, రాఘవేందర్రావుతోని మీటింగ్లు, అక్కినేని నాగార్జున అమలతో మీటింగ్, వీళ్ళతో ఎందుకు చేయవు మీటింగు? వాడు ఎవడన్నా ఓటేపించిండా? వాడికి ఎవరికైనా తెలంగాణలో ఓటు హక్కుందా? నీకు ఓటేయమని చెప్పిర్రా, మాట్లాడదాం ఇంకా ముందు ముందు. ఈ ప్రాబ్లం కనుక సాల్వ్ చేయకపోతే ఏ ఎమ్మెల్యేనైనా అడ్డుకుంటారు, మంత్రినైనా అడ్డుకుంటారు, స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి, ఎట్లా అడుగు పెడతారో గ్రామాలలో కూడా చూస్తాం, అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా, మీకు ఏమనిపిస్తుంది ఈ రూలింగ్ చూస్తుంటే? మీ పేరేం పేరు? శైలజ అండి. చెప్పండి. అమ్మ అవతల వైరా నుంచి వచ్చాము. వైరా నుంచి వచ్చారు? దాదాపు 200 కిలోమీటర్ల పైన. అవును సార్, 8 అవర్స్ జర్నీ. 8 అవర్ జర్నీ. మాకు 9,210 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు లేడీస్కి మాకేమన్నారంటే వర్టికల్ అని చెప్పేసి అన్నారు. ఆ వర్టికల్ మీద కేసేసారు, జెంట్స్ వేసేసారు. సరే హారిజంటల్ వచ్చింది ఈక్వల్ అన్నారు, ఓకే. కాదంట్లే, ఇంతకుముందు 2 గురు క్లాస్ జరిగినప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో డిఎల్ నుంచి ఎట్లయితే ఫిల్ చేశారో మేము అట్లే ఫిల్ చేయమంటున్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 200,000 జాబ్స్ అని చెప్పేసి అన్నది. 200,000 జాబ్స్ అన్నప్పుడు ఈ వేసినటువంటి వాటి, అంటే కేసీఆర్ వేసినటువంటి వాటిలో అన్నీ ఫిల్ చేయకుండా బ్యాక్ లాక్స్ ఉంచుకుంటే 2 లాక్స్ అవుతాయా? మా పట్టలు కొట్టడమే కదా. మేము అనేది ఏంటంటే ఉన్నటువంటి పోస్టులు ఒక్కడు కూడా బ్యాక్ లాగ్ లేకుండా మాకు ఫిల్ చేయమని చెప్పేసి అంటున్నాం. మాకు కొత్త నోటిఫికేషన్తో సంబంధం లేదు. మేము ఇప్పుడు దాదాపు ఒక 4 మంత్స్ నుంచి అంతకుముందు నోటిఫికేషన్లు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ కోసం ఎదురు చూసాము. ఆ తర్వాత ఎగ్జామ్స్ జరిగాయి, రిజల్ట్స్ కోసం చూసాము. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరగలేదని తిరగడమే జరిగిపోతుంది. మా సగం జీవితం ఇట్లా తిరగడమే జరిగిపోతుంది. మాకేంటి, మేము ఏం చేయాలి అనేది మాకు ఒకటి చెప్పండి. ఒక్కొక్కరు వచ్చి మాట్లాడండి, లైన్ వన్ బై వన్. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే ఇదే విషయం మీద నేను ఒక ఎమ్మెల్యే మినిస్టర్ కలిసాను డైరెక్ట్. పాప ఆ మినిస్టర్ డైరెక్ట్ ఈ ట్రిప్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసిండు, ఇది ఇట్లా వచ్చింది, వీళ్ళ దగ్గరకు వచ్చింది, దీని సమస్య ఏంది అని ఆయన అడిగిండు. అయితే ఇక్కడ జరుగుతుంది నేను చెప్తున్నాను. ఆయన చేసింటే సార్ అది గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవో, దానికి మీకు సంబంధం లేదు, వాళ్ళు చేసిన మిస్టేక్, వీళ్ళు అప్పుడు లొల్లి ఇయ్యలేదు, ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చిళ్ళు అని చెప్పిండు. అంటే ఒక మినిస్టర్ని మిస్గైడ్ అని చేసిండు ఇక్కడ. ఇప్పుడు లోపల ఏం జరుగుతుంది అదే కదా. ఇప్పుడు మినిస్టర్కి ఆయన అదే పొన్నం ప్రభావ ఆయన పాలిటికల్ సమస్యలు ఆయనకు ఉంటాయి, మనం పోయినప్పుడు రెస్పాండ్ ఆయనే. ఒకటి ఏంటంటే ఈయన ఒకటి పొన్నం ప్రభాకర్ గారు సార్ అది కాదు మీరు గిట్లెట్టారు అని ఆయన అనుకుంటే అయిపోయేది, ఈయన అనలేదు. ఆయన ఏమంటాడు, మీరు ఒక కలెక్టర్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేకపోదు కదా సార్, నాకు మెయిన్ అదే ప్రాబ్లం. అంటే ఇట్లాంటి ఎంత మీడియా లోపల ఎంత జరుగుతుందో మాకు తెలియదు అక్కడ. ఎందుకు జాబులు, ఎందుకు మీ జాబులు అయితే మీకు మంచిగా వచ్చినాయి. వీళ్ళు సివిల్ సర్వీస్ రాసినప్పుడు ఐఏఎస్లకు ఐపీఎస్లకు ఇట్లనే చేసి ఈ నెహ్రూ పార్క్లో చుట్టూ తిరిగితే బాధ తెలిసేది. ఎందుకండి మిస్గైడ్ చేయడం? వాళ్ళకు ముందే సగం సగం తెలుసు, వాళ్ళకు ముందే ఇంకా మిస్గైడ్ చేస్తే అసలు కోర్టు చెప్పింది డిసెండింగ్ ఆర్డర్ అని, ఇంకా మీకు ప్రాబ్లం ఏంది? ఆల్రెడీ హైకోర్టుకు వెళ్ళిరు వాళ్ళు. ఇంకా అడుగుదాం ఒక్కొక్కరు బాధ ఏంది, ఎక్కడెక్కడ నుంచి వచ్చారు మీరు అందరు చెప్పండి, చెప్తేనే తెలుస్తుంది. మీ పేరు ఏం పేరు, ఎక్కడ నుంచి? రామేశ్వర్ అండి నా పేరు. చెప్పండి. నేను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, మా సార్కి హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది. మార్నింగ్ కనీసము మా సార్కి హెల్త్ ప్రాబ్లం ఉండి వంట చేయకుండా కూడా ఆ చేయలేని సిచ్యువేషన్లో ఉండి, అంటే ఇక్కడ వచ్చేస్తే తొందరగా మీట్ అవుతాం కలుసామని అట్లా వదిలేసుకొని వచ్చినాం. నాలాగా ఎంతోమంది వచ్చినారు, అందరికీ కూడా ఏంటంటే మాకు న్యాయం జరుగుతుందని, న్యాయం జరుగుతుందని మేము ఈ గవర్నమెంట్ని గెలిపించుకున్నాం. ఆ పక్కగా 100% కాంగ్రెస్కి ఓటేసినామండి. నాతో పాటు మా అందరికి చెప్పి కూడా వేయించుకున్నాం, ఈ గవర్నమెంట్ వస్తే ఈ లైఫ్లు మారుతాయనేసి. ఇప్పుడు అవునండి, అయితే మేమందరం అడిగేది ఏంటంటే డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అవ్వండి, మాకు అలా ఇవ్వండి. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టులు అన్నింటినీ కూడా భర్తీ చేయండి, ఒకటి కూడా బ్యాక్ లాగ్ లేకుండా. అవే అడుగుతున్నాం కానీ కొత్త పోస్టులు అడగట్లేదు, మరి ఇంకోటి ఏమన్నా కూడా అడగట్లేదండి. థ్యాంక్ యూ. మీరు నాగర్ కర్నూలు నుంచి వచ్చినారండి. మంజుల.
మేము డౌన్ మెరిట్ లిస్ట్ రావాలని కోరుకుంటున్నామండి. ఫస్ట్ డిగ్రీ లెక్చరర్, తర్వాత జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ ఫిల్ చేయాలి. పై క్యాడర్ నుంచి కింది క్యాడర్కి ఫిల్ చేయాలి. ఒక్కొక్కరికి 4 పోస్టులు 5 పోస్టులు వచ్చినాయి కదా. మేమందరం మెరిట్లో ఉన్న వాళ్ళమే, తక్కువగా ఏదో ఒక కొన్ని మార్కులు వచ్చి ఉండలేము, చాలా మెరిట్లో ఉన్నాం. వాళ్ళందరికీ జాబ్లు ఇవ్వంగా మిగిలినవే మాకు ఇవ్వమంటున్నాము. వాళ్ళకు తీసేసి ఇవ్వమన్నట్లేమో ఒక్కొక్కరికి 2 పోస్టులు ఇస్తే వాళ్ళైతే తీసుకోలేరు కదా సార్. 2 సాలరీలు అయితే తీసుకోరు, 2 జాబ్లు అయితే తీసుకోరు. మిగతావి డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అయ్యి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ పోస్టులు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ మేము. అంతే, మీరు చెప్పండి. మీరు ఇప్పుడు ఎంత బస్సు ఫ్రీయా? ఫ్రీ బస్ వచ్చిందా? ఎంత ఫ్రీ అయినా కూడా ఫ్రీగా రాలేం కదా సార్. మినిమం మేము బస్సు ఎక్కాలంటే అక్కడ నుంచి డైరెక్ట్ రాలేం కదా. ఇక్కడ నుంచి మెట్రో ట్రైన్ రావడానికే మాకు 200 ఖర్చు అవుతుంది. ఓన్లీ సిటీలో తిరగడానికే 200 నుంచి 1000 రూపీస్ ఖర్చు అవుతుంది. మా ఫుడ్ ఏంది, మా ఉండడం ఏంది, షెల్టర్ ఏంది, ఇవన్నీ ఖర్చు అవుతాయి కదా. ఎంత బస్సు ఫ్రీ అయినా కానీ కండక్టర్ రెస్పెక్ట్ ఇయ్యారు, డ్రైవర్ రెస్పెక్ట్ ఇయ్యారు. ఆడవాళ్ళకి ఇప్పుడు మాకు ఫ్రీ బస్ ఇవ్వమని ఎవరు అడిగారు? ఫ్రీ సిలిండర్ ఇవ్వమన్నామా, ఫ్రీ కరెంట్ ఇవ్వమన్నామా, మాకు జాబ్లు ఇవ్వండి అని అడుగుతున్నాం మేము. అంతే, మాకు ఇక్కడ తిరగడానికి ఎన్ని ఛార్జీలు అవుతున్నాయి అదే ఆలోచించండి. ఫ్రీ బస్ అనేది ఏం లేదు అక్కడ. ఎవరైతే ఏముంది సార్, మాకైతే జాబ్ రా. మాది నాగర్ కర్నూల్ సార్. ఎవరైతే ఏంటంటే అడగాలి అందరినీ. నా పేరు గిరిజ సార్. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నల్గొండ లోకల్ కోమటిరెడ్డి వేసినాం సార్. మొన్న కాదు సార్, అది కూడా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఎలక్షన్స్ ఉన్నాయమ్మా, ఎలక్షన్స్ అయిపోయినాక చూస్తామని చెప్పేసి అన్నారు. ఎలక్షన్స్లో ఎమ్మెల్సీ ఏంటి, మళ్ళీ తిన్మార మల్లన్న కోటేయండి, గెలిపించుకోండి, మీకు న్యాయం జరుగుద్ది గురుకులకి, తిన్మార మల్లన్న కోటేయండి, ఓటేయండి అని అన్నారు. అట్లానే తిన్మార మల్లన్న కోటేసినాం, గెలిపించుకున్నాం. ఈరోజు కనీసం కారు కూడా దిగకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. కలిసినాం సార్, ఇప్పుడు అందరం అందరం కలిసిన పరిస్థితి కూడా సార్. ఈరోజు అందరం కారుకు అడ్డంగా నిలబడి ఆపినాం. కార్లు ఉన్న అతన్ని గుర్తుపట్టి మేము ఆపినా కూడా ఈరోజు పట్టించుకోలేని పరిస్థితి. ఒకరోజు తీన్మార్ మల్లన్న సారు ఇలా మైక్ పెట్టి ఎదిగిన పర్సనే. మీ ఓట్లే ఏంది ఈరోజు ఎమ్మెల్సీ అయ్యే పర్సన్ కూడా కాదు. మేము ఓట్లేసి మేము గురుకుల అభ్యర్థులం అందరం కలిసి మనకు ఉద్యోగాలు వస్తాయి, తిన్మార మల్లన్న ఓటేసుకుంటే మనకు ఉద్యోగాలు వస్తాయి, మన గురించి మన హక్కుగా మాట్లాడతాడు అని చెప్పేసి ఈరోజు గెలిపించుకుంటే ఆయన కూడా ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. మేము హైకోర్టుకి వెళ్ళినాం, కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నా కూడా దాన్ని పక్కకు తోసిపుచ్చి మరీ ఇలా చేస్తున్నారు. మేము ఏం కోరుకోవట్లేదు సార్, జస్ట్ మాకు వెబ్ కౌన్సిలింగ్ పెట్టి, ఎలా అయితే ఇంటర్ కాలేజ్ పిల్లల్ని ఎలా అయితే కౌన్సిలింగ్ ద్వారా ఎలా తీసుకుంటారో అట్లా కౌన్సిలింగ్ పెట్టి మమ్మల్ని ఫిల్ చేసేయండి. ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ లేకుండా వెబ్ కౌన్సిలింగ్ పెట్టండి మాకు, అది మేము కోరుకుంటాం. 1:2 లో మాకు 1:2 లో వెరిఫికేషన్ చేసినాం. మాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. 1:2లో ఏ విధంగా అయితే వెరిఫికేషన్ చేశారో అదే 1:2లో వరుసగా పిలిచి వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మేము కోరుకునేది ఒకటే, మాకు వెబ్ కౌన్సిలింగ్ పెట్టండి అంతే. ఈ 1:2 అన్నాని లిస్టులు పెట్టి వాళ్ళ వరకు ఉద్యోగాలు, చొక్కలకి 4-5 ఉద్యోగాలు ఎవరు అడుగుతున్నారు సార్? 4-5 ఉద్యోగాలు నాకు ఇవ్వని ఎవరన్నా అడిగిర్రా? అభ్యర్థులు ఎవరు అడిగిన వాళ్ళం అడిగిన వాళ్ళు కాదు. వెబ్ కౌన్సిలింగ్ పెడితే ఎవరికి నచ్చిన జాబు వాళ్ళు తీసుకుంటారు, నెక్స్ట్ మెరిట్ ఆర్డర్లో వచ్చేస్తారు కదా. మేము వెబ్ కౌన్సిలింగ్ పెట్టి మాకు అందరినీ ఒక్క పోస్ట్ కూడా ఖాళీ లేకుండా భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. గిరిజ గారు ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు ఓట్లేసి గెలిపించారట, అదేవిధంగా తీర్మార్ మల్లన్న కూడా మొన్న ఓటేసినామని చెప్తారు. మీరైతే డిస్కస్ చేయండి వీళ్ళతో, డిస్కస్ చేస్తే ఏం జరుగుతుందనే తెలుస్తుంది. వీళ్ళకి టైం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ మీరు మాట్లాడుతున్నారు. నా పేరు విజయలక్ష్మి సార్, నేను నాగార్జున సాగర్ కాన్స్టిట్యూన్సీ నల్గొండ డిస్ట్రిక్ట్. జైవీర్ రెడ్డి? అవును సార్. జైవీర్ రెడ్డి ఓటేసిరా? అదే డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని మేము ఈ పోరాటం చేసినాం. అంటే పోరాటం అంటే మేము ఏదో ధర్నాలు చేసి పబ్లిక్ని డిస్టర్బ్ చేయడం, ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడం ఎలా కాదు సార్. శాంతిగా మీరు రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. మా బాధ ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే ఊరి సర్పంచ్ నుంచి, సర్పంచ్ని రిక్వెస్ట్ చేసి మండల్ లెవెల్లో రిక్వెస్ట్ చేసి మళ్ళీ మన కాన్స్టిట్యూన్సీ, మన నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గర, ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి మినిస్టర్స్ దగ్గర కూడా తిరిగాం సార్. ఎంతమంది, ఎన్ని తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అందరు ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అందరిని కలిసాం సార్. అక్కడికి ట్రిప్ దగ్గరికి కూడా వెళ్ళాము, కోర్టుకి వెళ్ళాము. కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా మాకు ధైర్యం లేదు. ఎందుకంటే ట్రిప్ ఏమని చెప్తుందంటే గౌట్ చెప్తేనే మేము ఇస్తామని చెప్తున్నారు. అందుకే మాకు నమ్మకం లేక లాస్ట్కి సీఎం సార్ దగ్గరికి వెళ్ళాము. సార్ దగ్గరికి వెళ్తే ఇవాళ అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పారు. 4-5 అవర్స్ అక్కడే ఉన్నాము. 4-5 అవర్స్ మార్నింగ్ 6 వచ్చేసాం సార్.
నైట్ మొత్తం జర్నీ, నైట్ మొత్తం జర్నీ, నైట్ మొత్తం చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడో మారుమూల గ్రామాల నుంచి వచ్చాం సార్. ఇప్పుడు సార్ అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పారు కానీ ఇంకా మనల్ని వెయిట్ చేస్తూనే ఉన్నారు. అక్కడ నుంచి మేము ఇక్కడ ట్రిప్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటో ఇక్కడ వీళ్ళకి విన్నవించుకొని మాకు డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తే 1:1 ఇచ్చిన వాళ్ళతో పాటు 1:2 ఉన్న వాళ్ళకు కూడా మా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారని వెయిట్ చేస్తున్నాము. చాలా బాధ అనిపిస్తుంది సార్, చాలా చాలా బాధ అనిపిస్తుంది సార్, చాలా బాధ అనిపిస్తుంది. ప్రజాపాలన కూడా వెళ్ళాం సార్, ప్రజాపాలన సెక్రటేరియట్ అన్ని డస్ట్బిన్ లో ఉన్నాయి సార్ మా పేపర్స్ అన్ని. 4 డిస్ట్రిక్ట్ అన్న నకరేకల్లు. మా వీరేశం గారు రాష్ట్రంలో అత్యధిక ఓట్ మెజారిటీ తోటి గెలిపేయడం జరిగింది. ఇక వీరన్న ఏమంటాడు, ప్రభుత్వం చేస్తుంది, మాది ప్రజాప్రభుత్వం, పే కోసం మేము ఉన్నాం, చేస్తామని అంటున్నారు. మేము కూడా అదే అనుకున్నాము, ప్రజాప్రభుత్వం అనే వచ్చినాం, ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ఉన్నాము కాబట్టి ఇంత మాత్రం కొట్లాడుతున్నాం, అడుగుతున్నాం. ఏదేమైనా కానీ మాకు జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ అధికారులు మిస్గైడ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఫస్ట్ వాస్తవం జరిగింది. సీఎం గారు ఏమన్నారు, వారు ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఏవో ఒక 2,000 పోస్టులు మాకు ఇమీడియట్లీ ఎల్బీ స్టేడియంలో మేము పత్రాలు ఇవ్వాలంటే అడావుడి అడావుడి చేసిర్రు. మరి అదే అప్పుడు ఉన్నటువంటి మల్లయ్య భట్ గారు మెయిన్ కారకుడే అతను. ఎందుకంటే అట్లా ఎట్లా ఇస్తాం సార్, మేము వాళ్ళకు డౌన్ మెరిట్ రిజిస్టర్ కావాలి, మళ్ళీ తర్వాత ప్రాబ్లం వస్తుంది, డిఎల్ వాళ్ళకి ఇస్తాము. ఆ 700 మందే ఉంటారు డిఎల్, ఆ 700 మంది ఇస్తే వాళ్ళ పరిస్థితి అయిపోయేది. ఫస్ట్ డిఎల్ ఇచ్చి తర్వాత జేఎల్ ఇచ్చి తర్వాత పీజీటీ టీజీటీసీ, అసలు ఈ సమస్య వచ్చేది కాదు, మీ రోడ్డు మీదకి వచ్చేది కాదు, ప్రభుత్వానికి కూడా ఇలాంటిది వచ్చేది కాదు. ఇప్పుడు అధికారులు చెప్పినటువంటి తప్పుదం వల్ల ప్రభుత్వం మిస్గైడ్ అయింది. వాస్తవంగా వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది. మొన్న బల్మూర్ వెంకట గారు కూడా ఈ విషయంలో ప్రభుత్వం అనేది ఈ తప్పిదం అనేది అధికారులు ఇచ్చిన మిస్గైడ్ వల్ల ప్రభుత్వం తప్పు జరిగిందనే విషయం చెప్పింది. సరే దానికి మేము కాదనట్లేదండి, ఎవరి ద్వారానే తప్పు అనేది సహజం జరుగుతుంటుంది, అందరికీ అన్ని తెలియాలని లేదు, అప్పుడే గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు సెట్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు. సరే వాళ్ళ మైలేజ్ కోసం ఏదో ఒక ఓట్లు ఇచ్చుకోవాలి, ప్రజల్ని నమ్మబలకాలి, మరి ఇప్పుడే వచ్చి ఏం చేస్తుంది ప్రభుత్వం సూచించుకోవాలనే ఆతృతలో వాళ్ళు కొన్ని ఇవ్వమన్నారు. అలాంటి సమయంలో తప్పు జరిగింది. తప్పు జరిగినప్పుడు మేము వాళ్ళని ప్రొటెస్ట్ కాళ్ళని గట్టిగా అడుగుతూనే కొట్లాడుతూనే ఒకవైపు వీళ్ళతో ఏదో నమ్మకం లేకుండా కూడా మరి ఏం చేస్తారు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నమ్మలేము కదా అని కోర్టు కూడా వెళ్ళాం. కోర్టు కూడా మాకు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ ఇప్పుడు మేము అడిగేది ఏంది, ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాము, ప్లస్ కొత్తగా నోటిఫికేషన్ ఏమనట్లేము, మాకు ఏదో లేనటువంటి పోస్టులు క్రియేట్ చేసి సూపర్ మెమరీ పోస్టులు ఇవ్వమని అడగట్లేము. మేము ఉన్నటువంటి పోస్టులే 100% గవర్నమెంట్ ఇచ్చేస్తే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుందండి. నిన్న రాత్రి ఇక్కడ రవీంద్ర భారతిలో చూశారు కదా మీరు, పేద పిల్లలకు విద్య నేర్పాలి అన్నప్పుడు, మరి పేద పిల్లలకు విద్య నేర్పాలంటే టీచర్ లేకుంటే విద్య ఎవరు నేర్పు, సీఎం గారు నేర్పుతారా లేకపోతే మినిస్టర్ పోయి నేర్పుతారు, ఎవరు నేర్పుతారు? ఇప్పుడు విద్య నేర్పడానికి మేము రోజులు రోజులు కూర్చొని చదివి, ఇప్పుడు నేను జేఎల్ గాను పీజీటీగా 2 సెలెక్ట్ అయ్యాను కానీ నాకు ఒక పోస్ట్ కూడా చేతికి రాలేదు, మరి ఇప్పుడు ఏం చేయాలి అసలు అనేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే ఈ దరిద్రమైనటువంటి సిస్టమ్ ఈ సొసైటీలకు ఇవ్వడం అనేది తప్పండి. జిఆర్ఎల్ అని అంటే ఇప్పుడు జనరల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వాలండి, జనరల్ లిస్ట్ అనేది ఇవ్వాలి అట్లా. కాబట్టి ఇప్పుడు ఈ ఈ యొక్క వీళ్ళకి ఏం చేస్తున్నారంటే బోర్డు అనేది ఏంటంటే ఒక సామంత సామ్రాజ్యం లాగా అయిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాస్తవంగా నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను జేఎల్కు 1:2 సర్టిఫికేట్ వెరిఫై పోయొచ్చాను కానీ నాకు ఎన్ని మార్కులు వచ్చినాయో నాకు తెలియదు, వాడు పిలిచిను నేను పోయినా వచ్చినాం. ఇప్పుడు ఇది ఎట్లా ఉన్నదంటే నాటుకు ఈ చెప్పిందే శాసనం. ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళకు ఒకటేనా, జాబ్ వచ్చిన వాళ్ళకు తప్ప జాబ్ రానివానికి ఎన్ని మార్కులు వచ్చింది తెలియదు. అసలు నాకు 1:2 ఉన్న జాబ్ ఎందుకు రాలేదో నాకు తెలియదు. అసలు ఈ జాబ్ ఎవరికి వచ్చింది ఎందుకు వచ్చిందో తెలియదు. అసలు వచ్చి జాబ్లు వచ్చి మార్కులు వచ్చి కరెక్ట్ పర్సన్ అనే విషయం కూడా తెలియదు. మరి అట్లా మరి రాత్రికి రాత్రి ఏమైనా అమ్ముకున్నారా అనే విషయం కూడా తెలియదు. ఇవన్నీ చాలా రకాల సమస్యలు ఉన్నాయి. నైట్ నైటే రాత్రి మేము ఆల్రెడీ అన్న ఒక విషయం ఏం జరిగిందంటే పీజీటీ సబ్జెక్ట్ మాకు వెరిఫికేషన్ ఇక్కడ నైట్ 10 దాకా వెరిఫికేషనే జరిగింది కానీ 4 1:58 నైట్ 1:58 వాళ్ళు రిజల్ట్ రిలీజ్ చేశారు. ఎంత ఆగమేఘాల మీద అంటే ఇంత స్పీడ్గా ఇప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా ఎక్కడ కూడా జరగలేదు. అంటే మరి మాది వాళ్ళు అంత ఇచ్చడంలో ఉన్న చిత్తశుద్ధి ఉండడంలో మనం తప్పు కాదట్లే, కానీ ఆ విషయంలో ఇంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నటువంటి విషయం కూడా కరెక్ట్ అండి. ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పుడు టీఎస్పీఎస్సీ అండి, మీరు పక్షాలు చేసినకి వచ్చినటువంటిది 7 లక్షల మందికి జీఆర్ఎల్ పెట్టారు.
గ్రూప్ 4 విషయంలో 7 లక్షల మందికి జీఆర్ఎల్ పెట్టారు. ఎవరికి ఎన్ని మార్కులు ఉన్నాయో అసలు ఇంతవరకు ఒక్కడు రోడ్డు మీద రాలే ఏం రాలి. అలా పిలిచిన వాళ్ళు వచ్చారు పోయారు, నాకు ఇన్ని మార్కులు వచ్చింది కాబట్టి నాకు జాబ్ వచ్చిందని ఆడనుకున్నాడు. నాకు రాలేదు కాబట్టి రాలేదు అనుకున్నాము, అయిపోయాయి. మరి ఎంత గందరగోళమైంది అసలు. ఇప్పుడు ఇంకొకటి, వర్టికల్ రిజర్వేషన్ తీసి ఆర్టికల్ మనకు ఆర్జెంటల్ వచ్చింది. ఆర్జెంటల్ వచ్చినాక ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అసలు రిజర్వేషన్లు ఏమైనా వచ్చినాయా చూసుకోవడానికి కూడా లేదు. అసలు బీసీడీల పోస్టులు లేవంటే ఎందుకు లేవు, అసలు ఎవరికి ఉన్నాయి అవి? ఈడబ్ల్యూఎస్లో అదే బీసీడీకి లేవు, ఈడబ్ల్యూఎస్కి ఒక్కొక్క పోస్టులు రెండు రెండు వచ్చినాయి. మరి అట్లెట్లు వస్తాయి? రిజర్వేషన్ వాళ్ళకి ఏమి పోస్టులు లేవు, 10% ఉన్న వాళ్ళకు రెండు రెండు పోస్టులు వచ్చినాయి. మరి అది ఏం తెలియాలి అసలు? ఈ గురుకులం అనేటువంటి సంస్థ ఇది కూడా ఇది ఎంత ప్రక్షాళన చేసి ఖచ్చితంగా ఈ బోర్డుల సిస్టమ్ అనేది తీసేయాలి. టీఎస్పీఎస్సీ కన్నా అప్పచెప్పాలి, లేకపోతే దీనికంటూ సపరేట్ ఒక వింగ్ చేయాలి. ఇది ఒక సామంత రాజ్యము. ఇప్పుడు ఈ ట్రిప్కు తెలియకుండా నిన్న ఆయేష మేడం అక్కడ ఒకటి ఇచ్చింది. ఏమని ఇచ్చింది? రేపటి నుంచి 12వ తారీఖున అందరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాని పోస్టింగ్ ఇస్తామని ఆమె ప్రెస్ నోట్ ఇచ్చేసుకుంది. వాళ్ళందరూ వచ్చారు. అరే మా ఇంటర్వ్యూ ఆర్డర్ ఉంది, ఎవరు పట్టించుకోవట్లేరు. ఆ కోర్టు ఏమో అక్కడ పోస్టులు నింపుతుంది. మరి ఏం కావాలి అసలు ఇది? ఇది అనేది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది ఉద్యోగాలు నింపినట్టుగా లేదు, మార్కెట్లో ఏదో చేసినట్టుగానే ఉంది. కానీ ఇది మనం అనాలంటే పచ్చగా ఇది పరిస్థితి మంచి లేదు ఇదంతా. కాబట్టి తేడా కొడుతుంది. ఖచ్చితంగా జీఆర్ఎల్ కూడా ఇవ్వాలి. ఫస్ట్ ప్రతి వ్యక్తికి పోస్ట్ ఎందుకు వస్తుందో తెలవాలి, ఎందుకు రావట్లేదో తెలవాలి. అలాంటప్పుడు రోడ్డు మీద పడాల్సిన అవసరం లేదండి. వాస్తవంగా రెండింటికి పోయాను, నాకు ఇప్పటి వరకు తెలియదు నాకు జేఎల్ల మార్కులు ఎన్ని వచ్చినో తెలియదు, కానీ పోయొచ్చు. అవునా? వీళ్ళందరూ ఒక్కటే సార్ ఏం చెప్తారు? మరి ఏం కావాలి ఒకసారి అందరు కలిసి ఏం చెప్తారు చెప్పండి. సార్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఒకటి, తర్వాత దాంతో పాటు గురుకుల ఆస్పిరెంట్స్ 1:2 లో సెలెక్ట్ అయినటువంటి డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ అన్ని కేడర్లో ఉన్నటువంటి అన్ని కేడర్లో ఉన్న బాధితులు మేము. 1:2 గురుకుల బాధితులం అండి. దీనిలో ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మీకు, మేము ఎగ్జామ్ రాసాము, మాకు రిజల్ట్ ఎన్ని మార్కులు వచ్చినాయి అనే విషయం తెలియదు. నేను ఐఎంఏ టీచర్ వర్కింగ్ ఇన్ సింగరేణి హై స్కూల్. ఇప్పుడు నేను పిల్లలకు 4 FAs కండక్ట్ చేస్తాను, 2 SSs కండక్ట్ చేస్తాను. అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ అని 4 ఉంటాయి. మనకి ఇంతకుముందు మనం రాసినప్పుడు ఎలా ఉందంటే యూనిట్ టెస్ట్లు ఉండేది. ఇప్పుడు యూనిట్ టెస్ట్లో బదులు సిసిఈ ప్యాటర్న్ అనేది స్టార్ట్ అయింది 2011 నుండి. ఓకే, 4 FAs కండక్ట్ చేసినప్పుడు ఆ 4 FAs ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది పేపర్ దిద్ది పిల్లలకు చెప్తామండి. అదొకటి. 2 SAs కండక్ట్ చేస్తాం, SA1 SA2. ఈ 2 SAలో వచ్చిన మార్క్స్ ప్లస్ 4 FAస్లో వచ్చిన మార్క్స్ ఇవన్నీ యాడ్ చేసి ఫైనల్ రిజల్ట్ అనేది పిల్లలకి ఇస్తాం మేము యాన్యువల్లో. అంటే అక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము మేము, ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేసిన దానిలో వాళ్ళ పిల్లలకు వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఎన్ని మార్క్స్ అయితే వస్తున్నాయో దాన్ని ఫైనల్ రిజల్ట్గా మేము ఇవ్వడం జరుగుతుంది. ఆ దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రమోట్ కావడమా డిమోట్ కావడమా, అది అటెండెన్స్ ద్వారా కావచ్చు లేదంటే మార్క్స్ ద్వారా కావచ్చు. ఇక్కడ మాకు విషయం అనేది కరెక్ట్గా తెలిసిపోతుందండి స్కూల్లో యాజ్ ఏ టీచర్గా. మరి అదే ఎగ్జామ్ మేము రాసినప్పుడు మరి మాకు ఆ రిజల్ట్ అంటే మేము రాసిన ఎగ్జామ్ గురించి ఆ మార్కులనే మేము అడుగుతున్నాము. జీఆర్ఎల్ అంటే ఏం లేదన్న జనరల్ ర్యాంకింగ్ లిస్టు, ఎవరెవరు హయ్యెస్ట్ మార్క్స్ నుండి లోయెస్ట్ మార్క్స్ ఏ రేంజ్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు 300కు పేపర్ కండక్ట్ చేస్తారు, ఆ 300లో 300కు 280 ఎవరికి వచ్చినాయి, తర్వాత 279 270 260 అట్లా ఎవరి పొజిషన్ ఎలా ఉంది అనేది మొత్తం మాకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో తెలిసిపోతుందండి. ఆ మార్క్స్లు కావాలి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఒకటి దాని ప్రకారమే డిసెండింగ్ ఆర్డర్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫస్ట్ మే ఇంతకుముందు ఎలక్షన్స్ ఉన్నాయి. ఓకే, దానికి మేము కావట్లేము. గవర్నమెంట్ను కూడా తప్పు పట్టడానికి ఇక్కడ మేము ముందుకు రావట్లేదు. ఓకే, వాళ్లకు అవసరం ఉంది కాబట్టి ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. మరి కొత్త గవర్నమెంట్ కాబట్టి ఆ కొత్త గవర్నమెంట్ ఏం చేయాలనుకున్నారంటే సరే మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటిదో మన తెలంగాణ ప్రజలకు తెలియాలి అన్న ఉద్దేశం మీద మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్ ప్రకటించినప్పటికీ అక్కడ ఏం చేశారంటే ప్రాపర్ వేలో దాని యొక్క రిక్రూట్మెంట్ అనేది జరగలేదు అని చెప్పేసి మా అభిప్రాయం. దానిలో ఏం చేశారంటే ఫస్ట్ డిఎల్ని వాళ్ళు రిక్రూట్ చేయాలి, కానీ ఇక్కడ డిఎల్ చేయలేదు, జేఎల్ చేయలేదు, టీజీటీ చేయలేదు, ఓన్లీ పీజీటీ మాత్రమే చేశారు. పీజీటీ చేయడానికి రీజన్ కూడా చెప్తాను, డిఎల్ రిక్రూట్మెంట్ చేయాలన్నా జేఎల్ రిక్రూట్మెంట్ చేయాలన్నా ఈ రెండింటికి డెమో కండక్ట్ చేయాలి, తర్వాత టీజీటీ రిక్రూట్మెంట్ చేయాలంటే టీజీటీలో టెట్ మార్క్స్ యాడ్ చేయాలి. అంటే ఈ మూడింటికి కాస్త ప్రాసెస్ అనేది టైం తీసుకుంటుంది. మరి దేనికి టైం తీసుకోకుండా డైరెక్ట్ రిజల్ట్ ఇచ్చి అభ్యర్థులను సెలెక్ట్ చేసే పోస్ట్ ఏది ఉందంటే పీజీటీ ఉంది. ఆ పీజీటీని ఫస్ట్ ఇక్కడ తీసుకొచ్చి ఆ పీజీటీలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఫస్ట్ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. దాంతో ఇక్కడ ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది.
ఫస్ట్ పీజీటీ ఇవ్వడంతో మరి అదే క్యాండిడేట్కి డిఎల్లో కానీ జేఎల్లో కానీ వచ్చింది. మరి ఆ పోస్టులో ఎవరు తీసుకోవాలి? ఆల్రెడీ వీళ్ళకి ఇచ్చేసారు ఇప్పుడు. అదొకటి ఎగ్జాంపుల్. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాము ఒకే అభ్యర్థికి 4 పోస్టులు వచ్చినాయండి. మరి 4 పోస్టులు చేయలేడు కదా ఒక అభ్యర్థి. 4 పోస్టులు అంటే 4 ఉద్యోగాలు ఏకకాలంలో చేయలేడు. కామన్ పేపర్ ఉన్నప్పటికీ కూడా చెప్తున్నాను ఎగ్జాంపుల్, ఒక పోస్టు మాత్రమే అతను సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే మిగతా 3 పోస్టులు అవి బ్యాక్లాగ్ అయ్యే అవకాశం ఉన్నది. అలా బ్యాక్లాగ్ కాకుండా డౌన్ మెరిట్లో ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అంటే నెక్స్ట్ మెరిట్లో ఉన్న క్యాండిడేట్తోని ఆ పోస్టుని ఫిలప్ చేయాలి అని చెప్పేసి మాది ఒక ప్రధానమైన కోరిక. ఆర్డర్స్ కూడా ఉన్నాయి, అవి ఇంతకుముందే చూపించడం జరిగింది మా మిత్రులు. హైకోర్టు ఆర్డర్స్ వచ్చినాయి, అది కూడా చెప్పాము. ఓకే, ఇది ఒకటి. వేరు వేరు రెండు పోస్టులు, ఒకటి కంటే ఎక్కువ పోస్టులు తీసుకున్న వాళ్ళు ఒకటి ఉంచుకొని మిగతా పోస్టులు వదులుకోవడం అన్నట్టు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం కదా వాళ్ళు వదిలేసిన పోస్టులు నెక్స్ట్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. అది ఇంప్లిమెంట్ ఇప్పుడు ఇది చెప్పాము. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ పోటీ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మెయిన్ లీడర్ రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుండి పోటీ చేశాడు, తర్వాత వయనాడ్ నుండి పోటీ చేశాడు, ఒక రెండిట్లో విన్ అయినాడు. మరి ఇప్పుడు 2 ఎంపీ పొజిషన్లో ఉంటాడు అతను లోక్సభలో, కాదా? మరి దీనికి ఎందుకు అది కావట్లేదు అంటున్నాం మేము. ఇప్పుడు అక్కడ 2 పోస్టులకు అప్లై చేసిన అతను అప్లై చేసిన అనుకోండి ఎగ్జాంపుల్ లాగానే, ఇప్పుడు మేము 4 ఎగ్జాంపుల్కి అప్లై చేసినాం, 4 రాసినాం, 4 జాబ్లు వచ్చినాయండి, అతను ఒకటేగా చేసేది. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ సార్ కూడా అంతే, 2 ప్లేసెస్ నుండి అతను పోటీ చేశాడు, 2 ప్లేసెస్ నుండి అతను ఎంపీ కాడు, లోక్సభకి వెళ్ళలేడు. ఓన్లీ ఒక ప్లేస్ నుండి మాత్రమే లోక్సభకు ఎంపీగా వెళ్తాడు, ఇంకొక ప్లేస్ అనేది అతను వదులుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎవరైతే మళ్ళీ వేరే క్యాండిడేట్ వాళ్ళు ప్రపోజ్ చేస్తారో వాళ్ళు అక్కడ నుండి పోటీ చేసి మళ్ళీ దానికి ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి వాళ్ళకే అటువంటిది ఉన్నది, మరి మాకు లేదండి. ఇగో ఇది మేము ప్రధానంగా అడుగుతున్నటువంటిది. అడుగుదాం, వీళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చారో. మరి డిమాండ్ అయితే న్యాయబద్ధంగా ఉంది. గతంలో ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా? గతంలో ఎప్పుడు? ఇంతకు ముందు ఎప్పుడు లేదండి, ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. ఇంతకుముందు ఇచ్చారు ఆల్రెడీ, ఇంతకుముందు ఇచ్చారు. ఇప్పుడు టీఎస్పీఎస్సీ కూడా గ్రూప్ 4 రిలీజ్ చేసింది ఆల్రెడీ, వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం 7 లక్షల మందికి ఇచ్చారు. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చారు, అందరికి ఇచ్చారు, దీనిలో మాత్రం ఇవ్వలేదు మాకు. డౌట్ కూడా వస్తుంది, దాంట్లో కూడా జిఆర్ఎల్ ఎందుకు ఇస్తారన్నా? నోటిఫికేషన్ యొక్క ట్రాన్స్పరెన్సీ ఎంతవరకు ఉన్నది? ఇందులో ఏమైనా అవకతవకలు ఉన్నాయనే దాని గురించి జిఆర్ఎల్ ఇస్తారు. ఇప్పుడు జిఆర్ఎల్ ఇస్తే 4000 మా గురుకులలో 4000 మంది వెరిఫికేషన్కి వెళ్ళారు వన్ షెడ్యూల్లో, ఇక్కడ అంటే జాబ్ రాకుండా ఉన్నవాళ్ళు. అందులో 4000 మందికి జాబ్ వస్తుందని చెప్తలే నేను. నువ్వు జిఆర్ఎల్ ఇస్తే ఆమె పొజిషన్ తెలుస్తుంది, నాకన్నా ముందు ఎంతమందికి వచ్చినా నా పొజిషన్ ఎక్కడ ఉందని తెలుస్తుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవడమా? టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకేదన్నా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవడం కోసం జిఆర్ఎల్. నువ్వు జిఆర్ఎల్ఏ ఇయ్యలేదంటే ఏం జరిగింది? నైట్ ఏమైనా బిజినెస్ జరిగిందా ఇందులో? ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కన్నా కామన్గా ఇలాంటి డౌట్స్ రేజ్ అవుతాయి కాబట్టి. సో ఇప్పుడు నా మెయిన్ అంటే మేము అడిగేది, మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రాబ్లం లేని దాన్ని క్రియేట్ చేసింది ఈ గవర్నమెంటే. అక్కడ నువ్వు డిసైడింగ్ ఆర్డర్ వస్తే అయిపోయేది, ఏదో కొంపలు అంటకపోతున్నట్టు అప్పుడు ఇమ్మీడియట్గా పీజీటీ రిజల్ట్ ఇచ్చేసి నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేసినావు. సో ప్రాబ్లం క్లియర్ చేసింది ఎవరు? క్రియేట్ చేసిన ఆయనే సొల్యూషన్ ఇవ్వాలని మేము వచ్చినాం. సో దాని గురించి నీ గురించి నీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసుకొని ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి మినిస్టర్ దగ్గర పోతే నో రెస్పాన్స్. ఫైనల్గా సీఎం దగ్గర కూడా వెళ్ళినాం, అపాయింట్మెంట్ దొరకలేదు. డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళినాం, అపాయింట్మెంట్ దొరకలేదు. డైరెక్ట్గా మేము కోర్టు దగ్గరికి వెళ్ళినాం. కోర్టు మాకు ఫేవర్గా ఉన్నది, జ్యుడిషియల్ డిమాండ్స్, గతంలో 2 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఆ జడ్జిమెంట్స్ని బేస్ చేసుకుని మాకు ఇంటర్వ్యూ ఆర్డర్స్ ఇచ్చింది. నువ్వు ఆర్డర్స్ ఏం ముందుకేమో లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి, లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయని అన్నారు. ఎస్ అన్నారు సార్, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆర్డర్స్ వచ్చినాయి కదా, ఇక చేయొచ్చు కదా. నేను నిజంగా ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇప్పుడు చేయొచ్చు కదా సార్. సో మన గవర్నమెంట్ అని 3 నెలలు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ మేము ఫేవర్గానే ఉంటారు. ఎలక్షన్ కోడ్ లిఫ్ట్ చేసినాక మనదే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు అనుకున్నాం. మేము ఎక్కడ కూడా అప్పోజ్ చేయాలి. ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ ఫేవర్గానే ఉన్నాం సార్, మనం తెచ్చుకున్న గవర్నమెంట్ ఇది. సో మన గురించి ఆలోచిస్తుంది అన్న అన్నట్టుగా ఇంతమందికి వచ్చిన గవర్నమెంట్గా కొంచెం టైం పడతామని అనుకున్నాం. సో నీకు ఆర్డర్స్ ఉన్నాయి, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. నీకు నష్టం ఏంది? ఒక క్యాండిడేటు ఇప్పుడు ఒక మేడం మన మైనారిటీ సెక్రటరీ మేడము డేర్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వబోయింది ఆమె. సో ఆ సొసైటీలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే ఆ పోస్ట్ నెక్స్ట్ బ్యాక్లాగ్ అయిపోతే ఎస్ఆర్ఓ సైన్ పెడితే జాయిన్ అయితే దానికి రిలింక్విష్మెంట్ కావాలి. అది 1997లో పెద్ద ఇష్యూ జరిగింది అది దాని మీద. సో మేము దానికి అడుగుతలేం. నువ్వు ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినావు కానీ జాయిన్ అవ్వలే ఎక్కడ కూడా. 4 పోస్టులు ఒక క్యాండిడేట్కి 4 అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ వాడు ఒక్క పోస్టులో కూడా జాయిన్ కాలేదు, జాయిన్ కాలేదు సార్. సో ఇప్పుడు నష్టం ఏమి వచ్చింది ఇప్పుడు నీకు? ఇప్పటికి కూడా నీ చెప్పు నాకు చెప్తారు అన్న, మాకు జీతం, మాకు జాబ్లు వచ్చినాయి కానీ జీతాలు రావట్లేదు. అసలు మమ్మల్ని కింద ఆగం ఆగాలు ఇచ్చినావు, పోనీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయిపోయినాయి,
జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చినవా? ఇవ్వలేరు. వాళ్ళ స్కూల్కి వెళ్ళారా? ఇవ్వలేరు. మరి ఏం తొందర వచ్చిందని ఆ రోజు ఇచ్చినాను. ఇచ్చి ఇంత మందిని రోడ్డు మీదకి ఎందుకు తీసుకొచ్చును? కావాలని క్రియేట్ చేసింది కదా. నా పేరు నాగరాజు. మేము ఖమ్మం నుంచి రావడం అనేది జరిగింది. కేవలం ప్రభుత్వం ఒక రాజకీయంలో లబ్ధి రాజకీయాల్లో లబ్ధి పొందడం కోసం, ఎన్నికల స్టంట్ కోసమే హడావుడిగా 30,000 మందికి అపాయింట్మెంట్లు ఇవ్వాలి అని చెప్పేసి మా గురుకుల అభ్యర్థుల గొంతు కొయ్యడం అనేది జరిగింది. సో ఇట్లా ఈ డిసెండింగ్ ఆర్డర్లో నింపకపోవడం వల్ల, ఒకటి ఫాలో కాకపోవడం వల్ల ఇప్పుడు 3,000 పోస్టులు బ్యాక్లాగ్లు పడే ప్రమాదం ఉంది. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పు. ఆ తప్పుని ఖచ్చితంగా ప్రభుత్వం సరిదిద్ది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జాబ్ వచ్చేటట్టు ఇప్పటికైనా అవరోహణ క్రమంలో నియమించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో సత్తుపల్లి మట్ట రాఘమయ్య గారు, కాంగ్రెస్ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. కాకపోతే వాళ్ళకి దీని మీద పూర్తి అవగాహన లేదు. ఇక్కడ మనం చూసినట్టు కానీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి కానీ ఏ మాత్రం అవగాహన లేకపోవడం అదే ప్రధానమైనటువంటి సమస్య. ఈ నోటిఫికేషన్ కోసం ఈ నోటిఫికేషన్ కోసం 2018 నుంచి మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు కనీసం 6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం. సో వీళ్ళకి అవగాహన లేకపోవడం, వాళ్ళు వచ్చి హడావుడిగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మమ్మల్ని బలిపశువులను చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆ తప్పును సరిదిద్దుకొని మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్లో నింపి అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. సో న్యాయం జరిగే వరకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. 500 అయిందన్న. అవునవును. ఎగ్జామ్ ఫీజు 1000 ఉన్నాయి. సో జేఎల్కి డిఎల్కి పీజీటీ టీజీటీ అన్ని చేయడం అనేది జరిగింది. 3,000 అయింది. సో పీజీటీలో నాకు ఎగ్జామ్ ఫీజు కట్టాం. నేను ఇప్పుడు మూడు ఎగ్జామ్లకు 3 ముళ్ళ పేపర్లు రాయడానికి ఒక్కొక్కరు 3 డిస్ట్రిక్ట్లు తిరిగి ఒక్కొక్క క్యాండిడేట్ 10,000 ఛార్జీలు పెట్టాం. మొత్తం 15,000 రూపాయలు దానికైనాయి. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి కోర్టు కేసు వేయడానికి తలా 3-5,000 దాకా కోర్టుకైనాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫిబ్రవరి నుంచి తిరగడానికి 10,000 అని ఈ ప్రభుత్వం పుణ్యమాని ఉద్యోగం వస్తుందో రాదో కానీ ఇప్పటి వరకు మనిషికి 30-40,000 ఖర్చు పెట్టారు. కోచింగ్ ఫీజులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి గాని ఏం న్యాయం చేస్తారో ఏం తెలియదు అండి. మేమైతే కాంగ్రెస్ మాకు కేసీఆర్ వాళ్ళు ప్రభుత్వం బాగాలేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నందుకు ఇంకా అంతకంటే చుక్కలు చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే విన్నపం అండి, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి మేము అందరి మా గురుకుల అభ్యర్థులందరి తరఫున ఒక విన్నపం అండి. ఏం లేదు, డౌన్ మెరిట్ లిస్ట్ ఇష్టి ఈ అన్ని 9,210 పోస్టులు మొత్తం పూర్తిగా ఫిల్ చేస్తే మాకు ఎటువంటి బాధ ఉండదండి. మేము శాంతియుతంగానే అడుగుతున్నామండి. మేము తిరిగి తిరిగి ఆర్డర్స్ కూడా కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కరికి ఎంత ఖర్చు వచ్చిందో కూడా చెప్పాలి. ఎగ్జామ్ ఇక్కడ దాకా రావడానికి కూడా కోచింగ్ ఎంత కోచింగ్ ఎంత అయింది, హాస్టల్ ఉంటే హాస్టల్ ఎంత అయింది. మాట్లాడని వాళ్ళు వచ్చి మాట్లాడండి. మీరు మాట్లాడండి. నమస్కారం సార్, నా పేరు నాగలత. కోచింగ్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 50,000 వరకు ఖర్చు రావచ్చు సార్. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది వస్తుందో రాదో అనే దానికంటే ఇంట్లో పిల్లల్ని వదిలేసి రావడం మానసిక వ్యధతో కూడుకున్నది సార్. అది ఉన్నారు ఒక పాప. ఇది వీళ్ళు సరైన ఆర్డర్లో వెళ్తే మాకు ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు సార్. ఇప్పటికైనా ఒక అధికారి చేసిన ముళ్ళో మేము చిక్కుకున్నాము. అది ఇప్పడానికి కూడా అధికారుల చేతుల్లోనే ఉంది. ఇది జస్ట్ సీఎం సార్ చెప్తేనే వింటామని వీళ్ళు చెప్తున్నారు. మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాము, వాళ్ళు వినట్లేదు, వీళ్ళు వినట్లేదు. ఫైనల్గా ఇది మా ఏజ్ బార్ అయిపోతుంది. మాకు ఫర్దర్గా ఉన్న ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం మెంటల్ టెన్షన్స్ తోటి. ఇది త్వరగా ఇది గవర్నమెంట్ కానీ అధికారులు కానీ చొరవ తీసుకొని ఒక ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపాలని కోరుతున్నాను. ఇంకా పైగా ఇంట్లో వాళ్ళు ఇంకెన్ని రోజులు చదువుతారు? మీ పిల్లలే ఇంటర్లు చదువుతున్నారు, బీటెక్లు చదువుతున్నారు, మీరు ఎన్ని సంవత్సరాలు చదువుతారు? ఇంకా మేము పెట్టుబడి పెట్టలేము మీ మీద అని మమ్మల్ని రోజు రోజు బాధ పెడుతున్నారు సార్. బయట వాళ్ళకన్నా ఇంట్లో వాళ్ళ ఆవేదనే మాకు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మేము ఎవరు లేకున్నా కూడా బయటకు వెళ్ళని వాళ్ళు. ఇప్పుడు ఈ రోజు మార్నింగ 6 లేచి ఆటో బుక్ చేసుకొని ఇక్కడికి దింపడానికి కూడా నైట్ టైం ఇక్కడికి రాలేదు సార్ మా సార్. అంటే ఇంకెన్ని రోజులు నీ వెంట తిరగాలి అని రాలేకపోతున్నా అంటాడు. అలాంటప్పుడు మేము ఎలా తిరగాలి? జాబ్ వస్తేనన్నా వాళ్ళు నోర్లు మూపియొచ్చు. మా పిల్లల్ని మంచిగా
చూపించుకోవచ్చు అనే కదా మేము ఇక్కడ తిరుగుతున్నది. కానీ గవర్నమెంట్ ఎలక్షన్స్ మూమెంట్లో అయితే ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి ఒక 10 కాల్స్ వస్తాయి సార్, ఈ ఓట్ వేయండి ఈ ఓట్ వేయండి అని. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ లోపలికి పంపించండి అంటే 2 డేస్ ఆగండి అంటే 2 డేస్ ఆగి మళ్ళీ ఇంత దూరం రావాలంటే మమ్మల్ని ఎవరు పంపిస్తారు, పంపించలేరు కదా. ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వడానికి మా ఇల్లు తిరిగినప్పుడు కాలు మొక్తామమ్మా ఏళ్ళు మొక్తామమ్మా మీరు ఓట్ వేయండి అంటారు. ఇప్పుడు మేము మీ కాలు మొక్తాం, మాకు కూడా జాబ్ ఇవ్వండి, మేము ఫ్రీగా జాబ్ ఇవ్వమనట్లేము. కష్టపడి 2 సంవత్సరాల నుంచి కూర్చొని చదువుకున్నాము, ఇప్పుడు అప్పుడు అప్పుల పాలైపోయినాము, వాటికి వడ్డీలు కట్టుతున్నాము. 2 లాక్స్ 3 లాక్స్ వరకు ఖర్చు అవుతుంది సార్. మనం ఇప్పుడు 1 లాక్ తీసుకున్నామంటే 2 లాక్స్ నుంచి ఇంట్రెస్ట్ కడుతున్నాం కదా సార్. 2 ఇయర్స్ నుంచి ఎక్కడికి వద్దు అమౌంట్ అంతా తను ఇస్తాడా? కోచింగ్ తీసుకున్నాము, హాస్టల్లో ఉన్నాము, మళ్ళీ ఇప్పుడు 2 హాస్టల్ ఫీజు 5000 పర్ మంత్, అవన్నీ అవుతున్నాయి. ఇప్పటివరకు కూడా మేము జాబ్ జాయిన్ అయ్యలేకపోతున్నాం, పిల్లల్ని వేరే స్కూల్కి మార్చలేకపోతున్నాం. మధ్యలో ఒకవేళ మాకు వస్తుందేమో జాబ్ అనే హోప్స్ ఉన్నాయి. ఇప్పుడు పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి, మేము రూమ్ ఎక్కడ చేంజ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా సార్. మాకు మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకొని మాకు తొందరగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకా మాట్లాడండి. గురుకుల బోర్డు కరెక్ట్ గా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ప్రాసెస్ కంప్లీట్ అయితే ఇదంతా బాధ ఉండేది కదా సార్. వాళ్ళు చేశారు మిస్టేక్, దాన్ని తీసుకొని మేము కోర్టులో వేస్తే గవర్నమెంట్ గురుకుల బోర్డు తప్పిదం ఉందని చెప్పేసి అక్కడ కూడా మాకు పాజిటివ్ గా రెస్పాన్స్ వచ్చింది. ఆ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం అన్న వీళ్ళు చూసి అరే మేము ఇక్కడ బోర్డులో అన్యాయం జరిగింది అని చెప్పేసి వాళ్ళు న్యాయం చేసేస్తే అయిపోతుంది. జ్యోతి సిద్దిపేట నుంచి అండి. మేము చాలా కష్టం. మా ఎమ్మెల్యే హరీష్ రావు అక్కడ అపోజిషన్ పార్టీ ఇంకా వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు సార్? వాళ్ళు చేసిందే కాబట్టి సార్ చాలా కష్టపడ్డాం సార్. కోచింగ్ లేని, పుస్తకాలు ఏంది, ఎగ్జామ్స్ టైంలో అయితే నిద్ర లేదు, పుస్తకాలు పక్కన పెట్టుకొని పడుకున్నాం. ఎప్పుడు తిన్నామో తెలియదు, ఎప్పుడు పడుకున్నామో తెలియదు. అసలు మేము ఎంత కష్టపడ్డామో చెప్పరా సార్? అంత అంత కష్టపడ్డాం. ఇంకా చదివేటువంటి ఓపిక కూడా మాకు లేదు. ఇప్పుడు ఇస్తేనే మా లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఏళ్ళు ఏళ్ళు కష్టపడ్డాం దీని గురించి. మేము న్యాయ పోరాటం చేస్తున్నాం సార్, మెరిట్లో ఉన్నాం. చాలా కష్టపడితేనే ఇంత మెరిట్ వచ్చింది. ఒక్కొక్కటి 4 పోస్టులు ఇస్తే వాళ్ళు 4 చేస్తారా చేయరు? ఒకటి చేస్తే మిగతా మెరిట్లో ఉన్న వాళ్ళకి మాకు ఇవ్వాలి కదా సార్? మా లైఫ్లో సెటిల్ అయిపోతే ఏళ్ళ నుంచి కష్టపడ్డాము. అంతే సార్, రేవంత్ అన్న మాకు న్యాయం చేస్తాడని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది. చాలా 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 కష్టపడ్డాను సార్. కోచింగ్ లేని, మా ఫ్యామిలీ మెంబర్స్ ఏంది, ఎన్నిసార్లు వచ్చాము బోర్డుకి వచ్చా, ఎవరు మా సమస్యను పట్టించుకోవట్లేదు. మేము ఇంత మెరిట్ దాకా రావాలంటే ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. ఎగ్జామ్ కాంపిటీషన్ అంటే ఎంత ఉంటుంది సార్? ఎంత లక్షల మందిలో నుంచి మేము మెరిట్లో వచ్చాం. ఇప్పుడు అన్యాయంగా మమ్మల్ని వెనక్కి పంపించడం ఎంతవరకు సమయం చేసాం? అది కాదు కదా, మేము మెరిట్లో ఉన్నాం కాబట్టి మాకు న్యాయంగా వస్తుంది జాబ్. వచ్చేదాన్ని మీరు లాక్ అవ్వటం, బ్యాక్ లాక్ వేయటం అది కరెక్ట్ కాదు కదా. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అయినా సార్, 2 లక్షలు 3 లక్షలు చాలా పెట్టాం, చాలా పెట్టాం సార్, చాలా పెట్టాం. ఆన్లైన్ కోచింగ్ లేని, ఎగ్జామ్ లేని, ప్రయాణాలు లేని, హాస్టల్ లేని, చాలా జాబ్స్ వదిలేసుకుని ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ చాలా సార్ చాలా సఫర్ అయ్యాం. అంత లాస్ అవుతున్నాం మేము. నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్ సార్, ప్రైవేట్ స్కూల్లో టీచర్ని నేను. నాకు 12,000 నేను 18 ఇయర్స్ చేస్తున్నా సార్. నా ఫస్ట్ శాలరీ 1,000 రూపీస్, అలానే 1,000 రూపీస్, 2,000 రూపీస్ అంటే ఎవ్రీ మంత్ మాకు ఇంక్రిమెంట్ 1,000 రూపీస్ మాత్రమే ఉంటుంది. అంటే నేను 18 ఇయర్స్ చేస్తే నా శాలరీ 12,000 ఓన్లీ. అలా అనేసి నేను మళ్ళీ స్కూల్ నోటిఫికేషన్ వస్తే స్కూల్ బంద్ చేసుకున్నా. స్కూల్ బంద్ చేసుకొని ఇంట్లో ఉండి హాస్టల్కి వెళ్ళి డబ్బులు కట్టి మనం మేము కోచింగ్ తీసుకునే స్తోమత కూడా లేదు సార్ మాకు. ఇంట్లో కూర్చొని చదువుకోవాలి. అయితే నేను మళ్ళీ స్కూల్ బంద్ చేసుకున్నా. 18 ఇయర్స్ చేసిన 12,000 శాలరీతో ఎలా ఇల్లు అవుతుంది సార్ మాకు? మా సార్ కూడా 98 ఇయర్స్ క్వాలిఫైడ్ అయ్యిండు, జాబ్ రాక అతను అలా ఆగమైపోయిండు, అతనికి రాలేదు. సరే నాకైనా వస్తుందేమో అనేసి నేను 5 మంత్స్ జాబ్ వదిలిపెట్టుకొని ఇంట్లో కూర్చొని చదువుకుంటే నాకు లైబ్రరీ అని 1:2లో వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జాబ్ రాకుండా పోయింది సార్. ఇప్పుడు తిరుగుతూనే ఉన్నాం, ఎక్కడ ఆఫీస్లో చుట్టూ తిరుగుతూనే ఉన్నాం కానీ ఎక్కడా లేదు సార్. మళ్ళీ ఒక్కొక్క ఎగ్జామ్ ఒక్కొక్క చోట వేసిరి. మాతో పాటు మా హస్బెండ్స్ రావాలి, మేము ఒక్కరికైతే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ వెళ్ళాలేం కదా సార్. వాళ్ళు మాతో పాటు వాళ్ళు రావాలి, వాళ్ళ ఖర్చు మా ఖర్చు చేసింది మళ్ళీ అప్పు. మళ్ళీ ఇంత మేము ఇంత లక్షలు ఖర్చు పెట్టుకొని వస్తే మనం ఇట్లా తిప్పుతున్నారు సార్. మేము మనల్ని తిక్కోళ్ళాక చేస్తున్నారు అంతా.
ఏం బాధ అనిపిస్తుంది సార్? ఏమనిపిస్తుంది? ఇప్పుడైనా చేంజ్ అవుతుందేమో, ఆ గవర్నమెంట్ పోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడైనా మా బాధ తీరుస్తుందేమో, ఈ గవర్నమెంట్ ఇలా చేయదేమో అనుకున్నాం. కానీ అన్ని గవర్నమెంట్లు అలానే ఉండిపోయినాయి సార్, మా బాధలు కూడా అలానే ఉండిపోయినాయి. ఎప్పటికీ తీరుతాయేమో అర్థమవుతలేదు సార్. రేవంత్ అన్న, దయచేసి మీకు రెండు చేతులు జోడించి అడుగుతున్నా అన్న, మా సమస్యను పరిష్కారం చేయండి అన్న, ఇది మీ వల్లనే సాధ్యమవుతుంది అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. ఎంత ఖర్చు ఉంటుందమ్మా మీకు? నాకైతే శాలరీ అయితే 12,000, దాదాపు 50,000-60,000 పోయినట్టే. మరి ఆ 5 మంత్స్ నేను కవర్ చేయడానికి ఇప్పటికీ బాధపడుతున్నాను. ఈరోజు నేను రావడానికి మా అక్క దగ్గర 2,000 ఇప్పించుకొని వచ్చినా సార్. ప్రతిసారి రావడానికి మాకు ఇస్తారా సార్? ఎవరైనా జాబ్లో కూడా జాయిన్ అవ్వలేదు. ప్రైవేట్ స్కూల్లో నేను స్కూల్ వదిలిపెట్టినప్పుడు 1.5 మంత్లీ శాలరీ మధ్యలో వదిలిపెట్టినందుకు నాకు 1.5 శాలరీ ఇవ్వలేదు సార్ వాళ్ళు మాకు. నేను వన్పర్తి నుంచి వస్తున్నా సార్. వన్పర్తిలో అను స్కూల్లో చేస్తా, 2 మంత్స్ శాలరీ ఇవ్వలే నేను, నాకు శాలరీనే ఇవ్వలేదు నాకు. మస్రత్ సార్, మస్రత్. ఇంకో మీరు చెప్పండి, మీరు కూడా, మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? నేను మహబూబ్నగర్ నుండి వస్తున్నాను సార్. స్వాతి. నేను జేఎల్డిఎల్ 1:2 లిస్ట్లో ఉన్నాను సార్. ఇంకా డెమో వరకు వెళ్ళి ఏదో ఒకటి వస్తుందని అనుకున్నాను నేను. కానీ సడన్గా ఇది రాకపోయేసరికి ఇంకా చాలా బాధపడినాం. ఇంకా నెక్స్ట్ ఈ రిలింక్విష్మెంట్ ఇస్తే వస్తుంది అని అనుకున్న ఒక హోప్ ఉండింది. ఇప్పుడు అది కూడా అసలు ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదు. అదొక్కటి. ఎగ్జామ్ రాసిన తర్వాత జాబ్ పక్క వస్తుంది అనుకున్నా సార్ నేను. అసలు నాకు చిన్న పాప, డైలీ నైట్ మాకు ఈవినింగ్ ఉండేది ఎగ్జామ్, 4-6 అయిపోయేది. అయినా కూడా నైట్ 11-12 అయినా కూడా వెళ్తుంటే, మేము పాప చిన్న పాప కాబట్టి మహబూబ్నగర్కి వెళ్తుంటే సార్, ఎగ్జామ్ రాసి నెక్స్ట్ డే ఆ రోజు వెళ్తుంటే, మళ్ళీ నెక్స్ట్ డే మాకు మళ్ళీ ఎగ్జామ్ ఉంటుండే మార్నింగ్. మాకు 20 డేస్ వరకు ఎగ్జామ్స్ అయినాయి సార్. అయితే ఒక్క ఎగ్జామ్ 3 పేపర్స్ ఉంటుంది సార్ మాకు. అట్లా మేము 4 పేపర్స్కి ఎలిజిబుల్. ఖర్చు అసలు మేమేం పట్టించుకోలేదు సార్. కానీ మెయిన్ థింగ్ ఇప్పుడు జాబ్ వస్తుంది అన్న హోప్ అయితే ఉండింది సార్ మాకు. ఇస్తే వస్తుంది సార్, వస్తుంది. ఇస్తే ఎంత చదువుతున్నావు, ఎంత కష్టపడుతున్నావు, రాలేదు అంటారు. ఇదండి మరి రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు మీ సొంత డిస్ట్రిక్టే మహబూబ్ నగరు, ఉమ్మడి మహబూబ్ నగరు. వాళ్ళు ఒక్కొక్కళ్ళని కలిపితే వాళ్ళు చాలా ఎమోషనల్గా ఉన్నారు, డిప్రెస్డ్గా ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, డిసెండింగ్ ఆర్డర్లో ఏవైతే 3,000 జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్ ఫిల్అప్ చేయండి, వచ్చిన వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళు కూడా ఇంకో దానికి ప్రిపేర్ అవ్వడమో ఇంకొక పని చేసుకోవడమో జరుగుతుంది. మీరు అది చేయకుండా, వాళ్ళందరు అమ్మాయిలు ఆడపిల్లలు చాలా ఎమోషనల్గా ఉంటారు, సెన్సిటివ్ ఉంటారు. కనీసం ఇప్పుడు విద్యాశాఖ మీ చేతిలోనే ఉన్నట్టుంది, మరి హోంశాఖ మీ చేతిలోనే ఉన్నట్టుంది, సీఎం పోస్ట్ మీ చేతిలోనే ఉంది. కనీసం మా మంత్రి పదవులన్నా విస్తరణ చేస్తే వాళ్ళన్నా అడుగుతారు. ఇది ఇంత దారుణం. ఇది కోర్టు చెప్పిన తర్వాత కూడా వినకపోవడం అనేది. బల్మూర్ వెంకటన్న దగ్గరికి వెళ్తున్నట్ట, ఆయన దగ్గర అథారిటీ ఉంటేనే సంతకం చేస్తాడేమో, కానీ ఆయన రిప్రజెంటేషనే ఇవ్వగలుగుతాడు. ఒక్కొక్కళ్ళ స్టోరీ ఒక్కొక్కలాగుంది. ఒక్కొక్కరు 2-3 లక్షలు అప్పు చేసి మరీ చదువుకున్నాము, భర్తకు సమాధానం చెప్పలేకపోతున్నాము, అటు అత్తమామలకు సమాధానం చెప్పలేకపోతున్నాం, చుట్టుపక్కల ఇంటోళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నామని వాళ్ళు ప్రిపరేషన్ అయిన డేస్ని అన్నింటిని, వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ని అన్నింటిని గుర్తు తెచ్చుకుంటున్నారు. కొన్ని లక్షల మంది రాస్తే కొన్ని వేల మంది సెలెక్ట్ అయినారు. ఆ మెరిట్ కన్నా మనము వాళ్ళకు విలువనియాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. బొగ్గు గనుల కన్నా, గోదావరి నదుల కన్నా, కలప కన్నా, చెట్టుల కన్నా, అడవుల కన్నా, వజ్రాల కన్నా, బంగారం కన్నా అతి విలువైంది మానవ సంపద. అటువంటి మానవ సంపదలు, ఇటువంటి మెరిట్ విద్యార్థులే మన తెలంగాణకు కానీ భారతదేశానికి కానీ ముఖ్యమైన సంపద. ఇట్లాంటి సంపదను బాధ పెట్టడము, ఏడిపియడం అనేది ఇది ఎట్టి పరిస్థితులలో మంచిది కాదు. వీళ్ళు ప్రతిభ గల విద్యార్థులు. తీన్ మార్మల్లన్న, మీరు బయటకు రావాల్సిందే ప్రశ్నించే గొంతుక. వీళ్ళందరూ కూడా మీకు ఓటేసినని చెప్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ నిరుద్యోగుల పట్ల, ఈ బాధితుల పట్ల మీరు సపోర్ట్ చేయండి. లాస్ట్కు సీఎం చేస్తాడా చేయడానికి తర్వాత చూసుకుంటాం, కానీ మీరైతే ముందు ఎమ్మెల్యేలు మంత్రులు అయితే సపోర్ట్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఇంకా ఎవరన్నా మాట్లాడతారంటే అది మీ ఇష్టం, మరి నాకే వింటుంటే బాధ అనిపిస్తుంది. ఏదో ఒకటైతే తేల్చాల్సిందే. కోర్టు చెప్పిన తర్వాత కూడా చేయకపోతే
మీరు చెప్పండి, మీ పేరు ఏం పేరు? సార్ నా పేరు స్వప్న, నేను బాన్సువాడ కామారెడ్డి నుంచి వచ్చినాను సార్. బాన్సువాడ, నేను కూడా 1:2 గురుకుల ఆస్పిరెంట్ని. మాది మిడిల్ క్లాస్ అయ్యి, మేము కూడా మా సార్ కూడా డిఎస్సి ఆస్పిరెంటే, తనకి రాలేదు జాబ్, కానీ నాకు వస్తుందని నన్ను చదివించారు. చదివించినా కూడా ఎంతో కష్టపడి నేను కూడా ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసి ఈవినింగ్ ఇంటికి వచ్చి చదివి మళ్ళీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేదాన్ని. ఎక్కడ స్కూల్ బంద్ చేస్తే మళ్ళీ శాలరీ రాదు, బుక్స్ కన్నా కనీసం అప్లికేషన్ ఫీజు కన్నా వస్తుందని అప్లై చేసినాం. కానీ 1:2 ప్రైవేట్ స్కూల్లో నేను చెప్తాను సార్, రీసెంట్గా మళ్ళీ గురుకుల ట్రైబల్లో కూడా గెస్ట్గా నేను 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. కానీ ఎక్కడ ఆఫ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ తీసుకోరేమో అని అక్కడ జాబ్ చేసుకుంటూ ఈవినింగ్ వచ్చి చదివి నైట్ మొత్తం చదివి మళ్ళీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అట్లా కంటిన్యూగా చదివి 1:2 నా పేరు వచ్చింది. మా ఫ్రెండ్స్ వాళ్ళది కూడా రాలేదు. అలా వచ్చినప్పుడు కనీసం నా ఫ్యామిలీకి నేను ఆదుకోవడానికి ఒక జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసింది సార్. ప్రాపర్టీ లేకుండా ఒక జాబ్తో ఒక పర్సన్ కాదు సార్, ఒక ఫ్యామిలీ బతుకుతుంది. మా ఫ్యూచర్లో మా పిల్లలకు కూడా సేవ్ చేయడానికి వస్తుంది. అయినా కూడా ఇంత దిబ్బపిస్తున్నారు, ఇంకా మాకు రిలింక్విష్మెంట్ కానీ డౌన్ మెరిట్ కానీ ఏమీ ఇవ్వట్లేదు. ప్లీజ్ ఏం సార్, మా బాధని అర్థం చేసుకోండి, డౌన్ మెరిట్ ఇవ్వండి. మాలో జాబ్స్ వచ్చినా కూడా మేము చాలా హ్యాపీ. మీరు మీకు ఎంత చేసినా తక్కువ ఉండదు, కనీసం మీ గవర్నమెంట్ అయినా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. స్వప్న సార్, మా అత్తయ్య మామ ఇద్దరు లేరు సార్, చనిపోయారు. సో నేను మా ఫాదర్ ఉన్నారు, తనే తీసుకొచ్చారు ప్రతి ఎగ్జామ్కి ఇక్కడికి వచ్చి సార్. అక్కడ మా ఫాదర్ సో ఇక్కడికి ప్రతిసారి ఎగ్జామ్కి వచ్చి మా పిల్లల్ని వదిలిపెట్టి మా ఫాదరే ఎగ్జామ్కి తీసుకొస్తారు. కనీసం నాకు జాబ్ వచ్చినా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ వస్తుందో రామదో, ఫ్యూచర్లో కూడా వస్తుందో లేదో అని డౌట్ అవుతుంది సార్. ఇట్లాంటిది ఉండొద్దు. మా ఫ్యామిలీలో 4 సార్ మేము సిస్టర్స్. కనీసం నాకన్నా గవర్నమెంట్ జాబ్ వస్తుంది, వాళ్ళ హ్యాపీనెస్. కనీసం ఈ గవర్నమెంట్ అన్నా తీసుకొస్తుంది మార్నింగ్ మేము హోప్ చేస్తున్నాం సార్. అంతే నేను ఉండేది ఇక్కడనే మేస్త్రి పని చేస్తా, టైర్స్ వర్క్. మీరు మేస్త్రి పని చేస్తారు, చాలా పేదరికం, పెద్దగా భూమి జాగలేదు. ఇంకా పూర్ ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? మరి రావాలి, మా పిల్లలకు జాబ్ రావాలి. నాకు నలుగురు ఆడపిల్లలే, నలుగురు ఆడపిల్లలు చాలా కష్టపడి పెంచారు. ఏమని 1:2 సెలెక్ట్ అయినప్పుడు స్వప్న జాబ్ వస్తా అనుకున్నారా? అనుకున్నాం సార్, కానీ రాలేదు. కొంచెంలో పోయిందంట, వస్తే బాగా అనుకున్నాను కోరిక. ఇప్పుడు వీళ్ళకి పోలే జాబ్ గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్ల ఇంత లేట్ అవుతుంది. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి సీఎం కి? ఏం చెప్తాం సార్, ఓటేసినా గెలి మాకు జాబ్లు ఇస్తే మంచిగా ఉంటుంది, మాకు కోరిక. బాధ అవుతున్నా, మరి ధైర్యం చెప్పండి స్వప్నకు. ఎందుకంటే తల్లిదండ్రులే చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ ఆడపిల్లలు ఎమోషన్ ఉంటారు. మీరే కొన్ని జాగ్రత్తలు చూసుకోండి, మేము మీ తరఫున పిఎంఆర్టీ ఛానల్ నుంచి ఉంటాం. అందరి సంఘాలను కూడా కలుద్దాం, ఆర్ కృష్ణాన్ని కలుద్దాము, మందకృష్ణాన్ని కలుద్దాం, ఇంకా విద్యార్థి సంఘాలను కూడా కలుద్దాం. అదే తిరుగు, మీరు ఏమన్నా చెప్తారు ఒక నిమిషం, మీ పేరు ఏంటి? నా పేరు హారిక సార్. చాలా మంది ఎమోషనల్ అవుతున్నారు స్వప్న వాళ్ళు కానీ, మీకు ఎట్లా నిజంగా బాధ? గట్టిగా ఏడవలేకపోతున్నాం సార్, బయటికి అందరి ముందు ఏడవలేకపోతున్నాం. కానీ 4 నెలల నుండి లోపల అన్నం తినకుండా, నిద్ర లేకుండా, ఎవరికి కనబడకుండా ఏడుస్తున్నాం సార్. మేమందరం కూడాను, గురుకుల అభ్యర్థులు అందరం కూడాను, ఎవరికి కనబడకుండా ఏడుస్తున్నాము. మా బాధ చాలా అంటే చాలా వర్ణనాతీతం సార్. నేను గోదావరి కన్నా ఉండి వచ్చాను, పెద్దపల్లి డిస్టిక్ అంటే దగ్గర 270 కిలోమీటర్ల దూరం. ఇప్పటికీ వీళ్ళు ఎప్పుడు బయటకు పెట్టినా వస్తూనే ఉన్నారు సార్. వచ్చినప్పుడల్లా నాకు 2,000 ఖర్చు అవుతుంది. ఎగ్జామ్స్ కూడా ఇక్కడే పడ్డాయి. నేను హాస్టల్లో కూడా ఉన్నాను, కోచింగ్ తీసుకుంటే అదొక 20,000 అయింది. హాస్టల్లో ఉంటే అదొక 30-40,000 అయింది. దగ్గర 1,00,000 రూపాయల దాకా ఖర్చు అయింది. మా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యేటట్టు మేము ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమే కాదు, ఇంత కష్టపడి చదివే వాళ్ళమే కాదు. వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్, చిన్న చిన్న జాబ్లు చేసుకునే వాళ్ళే. వాళ్ళు మాకు సపోర్ట్ ఇచ్చి మీరు చదువుకొని మీకు జాబ్ వస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది, పిల్లలకు ఫ్యూచర్ బాగుంటుంది అనే ఉద్దేశం కొద్దీ ఎంత ఖర్చైనా పర్లేదని సప్పులు చేసి మరీ తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్లో పెట్టి కోచింగ్లు ఇప్పించి చదివించారు. వాళ్ళు చదివించిన దానికి మేము కూడా మెరిట్ లిస్ట్ తెచ్చుకున్నాం. 1:2 దాకా కూడా వచ్చాం సార్. 1:2 దాకా వచ్చి 1 మార్కు 2 మార్కులతో మాకు జాబ్ మిస్ అయింది. అదే మీరు డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అయ్యి డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చేది ఉంటే మాకు అందరికీ కాకపోయినా ఇందులో కనీసం 80% వరకైనా జాబ్స్ వస్తుంది. మాకు రాకపోయినా మా ఫ్రెండ్స్కి అందరికీ వచ్చిందని మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. మాక్సిమం అందరికీ వస్తుంది సార్. మంచిగా రాసిన వాళ్ళు ఉద్యమం చేస్తారు. అవును సార్, ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనుకున్న వాళ్ళం మేము ఇక్కడ వచ్చి ఫైట్ చేస్తున్నాం. మాకు జాబ్ వస్తుంది, డిసెండింగ్ ఆర్డర్ కనుక ఫాలో అయ్యి డౌన్ మెరిట్ లిస్ట్ కనుక పెట్టితే తప్పకుండా మాకు అందరికీ న్యాయం జరుగుతుంది, మాకు అందరికీ జాబ్ వస్తుంది సార్.
అది గ్యారంటీ. చూద్దాం ఖచ్చితంగా మా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి అయితే మీకు పూర్తి మద్దతు ఇస్తాం. ఎట్లా వినరో చూద్దాం. కేసీఆర్ మెడల్ వంచిన వాళ్ళమే కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచడం పెద్ద లెక్క కాదు. స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైర్లే కూలిపోయినాయి. వీళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళ ఏడుపు కూడా ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. ఆల్రెడీ ఈ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల 8-9 ఎంపీ సీట్లు భజగోవిందం అయిపోయినాయి. రేపు భవిష్యత్తులో కూడా ఉండాలి 10 కాలాల పాటు 10 ఏళ్ళు ఇక్కడనే కూర్చుంటా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు ఒక టీవీ ఇంటర్వ్యూలో రజనీకాంత్తో చెప్పినప్పుడు నేను విన్నాను. 10 సంవత్సరాలు కూర్చోలో కూర్చో 10 ఏళ్ళు కాకపోతే 100 ఏళ్ళు కూర్చో, 200 ఏళ్ళు కూర్చో, 100,000 ఏళ్ళు కూర్చో, కానీ వీళ్ళు కూడా మరి టీచర్ కుర్చీలో వీళ్ళు కూర్చోవాలనుకుంటున్నారు. వాళ్ళది న్యాయం అనిపిస్తుంది మాకైతే, కోర్టు చెప్పింది. మీరు వాళ్ళకి టైం ఇవ్వాల్సిందే. మీరు సీఎం చైర్లో కూర్చోవాలంటే వీళ్ళు టీచర్ చైర్లో కూర్చోవాల్సిందే. ఇంకా ఫైనల్గా ఎవరన్నా మాట్లాడుతుంటే ఈ విషయాన్ని, ఇది నా ఒక అందరి కోసమని కాదు, ప్రత్యక్షంగా నేను పడ్డటువంటి బాధ ఏంటంటే చెప్తాను వినండి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము యాజ్ ఏ ఎంప్లాయీగా అంటే ఇదే గురుకులంలో ట్రైబల్ డిపార్ట్మెంట్లో గెస్ట్ లెక్చరర్గా చేస్తున్నామండి 2014లో. అప్పటికి మేము 5-6 సంవత్సరాలు అయింది. మమ్మల్ని ఇట్లా రెగ్యులర్ చేయండి, మా సర్వీస్ అని అడిగాము, ఖచ్చితంగా చేస్తామని కేసీఆర్ గారు రాసుకోవడం జరిగింది ఫైల్ పైన. 600 మంది ఉన్నాము ఆంధ్ర వాళ్ళు విడి, మొత్తం 1400 మంది ఉంటే ఆంధ్ర వాళ్ళు పోతే తెలంగాణలో ఉన్నటువంటి గెస్ట్ లెక్చరర్స్ టీచర్స్ మీ ట్రైబల్ గురుకులంలో 600 మంది ఉన్నాము, చేయండి అంటే రాసుకున్నారు. రాసుకొని చేస్తామంటే వరకు తిరిగాం, ఎంత తిరిగినా కానీ ఏమి చేయలేదు. నెక్స్ట్ 5 సంవత్సరాలు అయిపోయినాక 2వ దఫ గెలిచారు. మళ్ళీ 2వ దఫ గెలిస్తే అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అడిగాం, సార్ మా జీవితాలు అప్పటికి 10 సంవత్సరాలు అయిపోయినాయి 2018కే, ఇంకెన్ని రోజులు చేయాలి మేము, కనీసం మాకు సీఎం గారు ఒక మాట అడగండి, మాకేమైనా చేస్తారా లేదా అంటే, సార్ మా తరపున వెళ్ళి అడిగి మీలాగా చేసే గెస్ట్ కానీ పార్ట్ టైం కానీ ఏం చేయరట, మీ ఇష్టం ఉంటే ఈ జీతాన్ని చేస్తే చేయరు, లేకపోతే లేదని నిర్దాక్షిణ్యంగా చెప్పడం జరిగింది. అప్పుడు మేము ఆ ప్రభుత్వం ముందున్న వ్యతిరేకతతోటి స్వయంగా చెప్తున్నాం, ఇప్పుడు ఎవరు రికార్డు చేసుకున్నాయి కదా ఇంటెలిజెన్స్ అనే, ఓకే ఎవరు భయపడే పరిస్థితి, నా పరిస్థితి వివరిస్తున్నా చూడండి ఎంత కష్టపడ్డాము. అప్పుడు మేము ఏమనుకున్నామంటే ఈ ప్రభుత్వం ఇలా చేసి జీతాల కోసం, మా జీవితాల కోసం చేశాము, జీతాల కోసం చేస్తలేమని చెప్పేసి చేబుదిగాక 2 ఏళ్ళు జాబ్ బంద్ చేసుకుని ఇంట్లో కూర్చున్నాను. ఇంట్లో కూర్చొని ఇదే 2 సంవత్సరాలు మరి పిల్లలు, నా పిల్లలు ఇప్పుడు అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది, నీట్ ప్రిపేర్ అవుతుంది, మరి మాకు ఖర్చులు వెళ్ళాలి కదా, నాకు 7 ఎకరాల పొలం ఉన్నది, నేను ఇంటికాడ కూర్చొని అదే బాయికాడ కూర్చొని ఇదే బుక్స్ తీసుకొని రోజు అన్నం పెట్టుకుని సంవత్సరం పాటు అదే ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటూ చదువుకున్నాను. నేను చదువుకోవడం వల్ల నేను నా ఫ్యామిలీ బతికించుకోవడానికి కష్టపడ్డాను, అట్లనే నేను ఎట్లా జాబుకు కావాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సేవ చేసి నష్టపోయినాం 10, ఇంకొకసారి నష్టపోవద్దు అనేది ఫిక్స్ అయిపోయినాం. అయిపోయి కష్టపడి ఈ వయసులో 44 సంవత్సరాల వయసులో కూడా మేము కష్టపడి జాబులు 2 జాబులు జేఏల్గా పీజీటీగా 2 సెలెక్ట్ అయ్యాం. మరి ఈ విధంగా కష్టపడి మేము ప్రభుత్వం గెలుస్తుందని ఇంకొక నమ్మకం చెప్తాను చూడండి, నన్ను రేవంత్ రెడ్డి గారు పిలిచినా ఇదే చెప్తాను, మనం ఖచ్చితంగా టీఆర్ఎస్ ఓడిపోతుంది, ఈ కాంగ్రెస్ గెలుస్తుందని నవంబర్ 1లో మళ్ళీ గెస్ట్ లెక్చరర్గా నర్సాపూర్లో జాయిన్ అయ్యాను. మా తోటి కొలిక్ ఉన్నాడు, అడగండి మళ్ళీ ఎందుకు వచ్చావు, మళ్ళీ వద్దని పోయినావు కదా గెలిస్తా అంటే, టీఆర్ఎస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది, ఖచ్చితంగా సీఎం అవుతాడు, మనకేమైనా చేస్తాడని వచ్చాను నేను అంటే వాళ్ళందరూ నవ్వారాడు. ఎట్లా గెలుస్తుందంటే మా దగ్గర ఉన్నటువంటి టీచర్లు అడిగారు, నేను చెప్పాను 64 లేదా 65 సీట్లతో ఖచ్చితంగా గవర్నమెంట్ గెలుస్తుందని చెప్పాము, ఓటేసేదానికి వచ్చిన రోజు చెప్పాను, నేను రిజల్ట్ వరకు ఇక్కడే ఉన్నాను 3వ తారీఖు రోజు, అక్కడి నుంచి ఫోన్ చేసిరు, కరెక్ట్గా నువ్వు చెప్పినట్టే జరిగిందని కూడా అన్నారు. ఎందుకంటే అంత కరెక్ట్గా ఎందుకు చెప్పగలిగామంటే మాకు పడ్డటువంటి బాధ ఆ 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్, మేము ప్రతి మినిస్టర్ హరీష్ రావు అయితే, కేటీఆర్ అయితే, నాయ నరసింహారెడ్డి, ఎవరు మినిస్టర్లు కూడా అందరు తిరిగితే ఒక్కరంటే ఒకరు మేము సీఎం కార్డు తీసుకోవాలంటే మాకే గతి లేదు, నిన్నెవరు తీసుకోబోతాడా అని మాట్లాడారు. ఇలాంటి సిచ్యువేషన్ మార్చాలని మేము స్వచ్ఛందంగా చేసి, అదే మా నకరికల్ నియోజకవర్గంలో రాష్ట్రంలో 1గా వేముల వీరేశం గారిని 68,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి మన ప్రభుత్వాన్ని కావాలని కోరుకున్నాం, ఎందుకంటే నిరుద్యోగులు అనేది నిరుద్యోగ ప్రభుత్వం వస్తేనే మనకు మన ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజా సమస్యలు తీర్తే అన్నాము. అన్నా ఇప్పుడు మైపాలన్న మీరు కూడా ఇప్పుడు ఆదిలాబాద్ వెళ్ళారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అక్కడ పోటీ చేసినప్పుడు అక్కడ వెళ్ళారు, ఇక్కడ వెళ్ళారు, అన్నీ చూసాం మనం కూడా. మీరు యూట్యూబ్లో చేస్తుంటే మేములో చూస్తున్నాం, మీరేమో బయట చేస్తున్నాం, మేము లోపల చేస్తున్నాం, మరి అన్నీ కలిసి అది మొత్తం మీద ప్రభుత్వం నిలబెట్టాం. ప్రభుత్వం నిలబెట్టాక చిన్న ప్రభుత్వం నిలబడిన తర్వాత జరిగినటువంటి చిన్న చిన్న తప్పిదాలు అనేవి సహజం అండి. మరి అప్పుడు పోస్టింగ్ నింపే సమక్షంలో అప్పుడు ప్రభుత్వము మళ్ళీ వెంటనే ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది, సరే ఏ ప్రభుత్వం అయితే మనం కూడా కొన్ని నోటిఫికేషన్ పోస్టులు నింపితే నిరుద్యోగుల్లో కానీ యువతలో కానీ కొంచెం నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో ఇమీడియట్లీగా పోస్టులు ఇవ్వాలనుకోవడం అది సహజమే.
దానికి మరి కొన్ని గురుకులం నుంచి ఏవి రెడీగా ఉన్నాయని చూసినప్పుడు గురుకులంలో కొన్ని పోస్టులు ఇవ్వండి ఇస్తామంటే ఇక్కడ అధికారులు ఇస్తే ఇట్లా ప్రాబ్లం వస్తుంది అనేది వీళ్ళు ప్రాపర్గా చెప్పలేకపోవడం వల్ల జరిగింది. వాళ్ళు ఆ విధంగా పైన నుంచి ఏది పైనుంచి కిందకి నింపకుండా మధ్యలో ఉన్నటువంటి పీజీటీ ఇవ్వడం వల్ల ప్రాబ్లం క్రియేట్ అయింది. సరే ఇవి ఏమైనా కావచ్చు, ప్రభుత్వం సెట్ అయింది, మేము 2 నెలలు టైం కూడా ఇచ్చాము ఆల్రెడీ, అప్పుడు ఓట్లు వచ్చినాయి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకున్నారు, మేము ప్రయత్నం చేస్తూనే కోర్టుకు కూడా వెళ్ళాం, మరి ఇట్లా డౌన్ మెరిట్ ఇచ్చేయండి, మాకు 2-9,000 పోస్టులు అన్నీ నింపండి అని దానికి కోర్టు కూడా మాకు అనుకూలంగా చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా సరే మేము కలిసినటువంటి విషయంలో బలమూరి వెంకట గారు అయితేనేమి, మిగతా పెద్దలు అయితేనే మన ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తామన్నారు పొన్నం ప్రభాకర్ గారు కూడా, వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది. మేము కూడా ప్రభుత్వాన్ని నమ్ముతున్నాం, నమ్ముతుండబట్టే ఇప్పటి వరకు కూడా ఏం చేసామంటే మేము ప్రతిపక్షం కాడికి పోలేదు, ఎక్కడ పోలేదు, ఎప్పుడైనా మేము కొట్లాడితే ఏం చేసినాం, 2 రోజులు ధర్నా చేసినాం, మా విషయం తెలవాలని ఇందిరా పార్క్ వద్ద ధర్నా పోయినాం. మరి అప్పటికి కూడా మీ సమస్య తెలుసు, మేము ఎందుకు మీరు అంత చేస్తారని కూడా అన్నారు, ఆ విషయాన్ని కూడా మేము పరిగణలో తీసుకున్నాం. ఇప్పటికి కూడా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఓట్లు వచ్చినాయని 2 నెలల క్రితం మాకు తీర్పు వచ్చినప్పటికీ 2 నెలలు అట్లనే ఉన్నాము. ఇప్పుడు ప్రభుత్వానికి ఓట్లు అనేది అయిపోయింది, కోడ్ అయిపోయింది, అన్ని సమస్యలు తీరినాయండి. ఇప్పుడు మేము అనుకుంటున్నాము ఇప్పుడు ఉన్నటువంటి విషయాలు అయితే ఇప్పుడు ఫ్రీగా ఉంది ప్రభుత్వం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో దాంతోపాటు విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో సీఎం గారు నిన్న రవీంద్ర భారతిలో ప్రకటించడం జరిగింది. మరి అందులో భాగంగానే మేము కూడా పేద విద్యార్థులు ఎన్నో కాలం నుంచి కష్టపడి కోచింగ్లు తీసుకొని ఏజీలు బారై చూసినాము, 10 సంవత్సరాల నోటిఫికేషన్ లేక తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో నష్టపోయాం, అదే కష్టతో గెలిపించుకున్నాం. కానీ ఇప్పటికైనా కొంచెం ఆలోచించేసి ఉన్నటువంటి విషయాలు, ఇలా పెద్ద సమస్య ఏమీ లేదు, వాళ్ళు చేయాలనుకుంటే 2 విషయాలు ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆల్రెడీ మన సీఎం గారు ఇచ్చినటువంటి వాటిలో 45 డేస్లో మీకు పోస్టింగ్ ఇస్తామనేది 1:1 వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ టైం కూడా అయిపోయింది. జస్ట్ వీళ్ళు చేయాలంటే ఏజీ వాడడం లేకపోతే ఒకటే విషయం, రీవెరిఫికేషన్ బిల్ చేసి టాప్ టు బాటం ఇస్తే అసలు అయిపోతుంది. జియో నెంబర్ 81 అడ్డం రాదు, ఏది అడ్డం రాదు, సీఎం గారు తలుచుకుంటే 1 రోజులో పని అయిపోతుంది, 10 రోజులలో అందరు పోస్టింగ్లు ఎక్కుతారు. ఈ అన్ని ఆఫీసర్లు మిస్గైడ్ చేసి అది అడ్డం ఉంది ఇది అడ్డం ఉంది అంటే ఏది అడ్డం లేదు, ఏది అడ్డం కాదు. జియో నెంబర్ 81 అనేది ఓన్లీ గ్రూప్ 1 క్యాండిడేట్స్కు, హయ్యర్ లెవెల్ పోస్టులకు మాత్రమే అది అవుతుంది. సేమ్ క్యాడర్ ఉన్నటువంటి వరకు ఎక్కడ కూడా అడ్డం లేదు. ఖచ్చితంగా లీగల్ అడ్వైజర్ల గారిని కూడా మేము అడగడం జరిగింది, లీగల్గా కూడా ఏ విధమైనటువంటి లేదు. నెక్స్ట్ మోటో ఏంది, ప్రభుత్వం మన భారతదేశంలో నిరుద్యోగత అనేది ఎక్కువ ఉంది, మన తెలంగాణలో కూడా చూస్తే ఈ విధంగా నిరుద్యోగత 30 లక్షల మంది నిరుద్యోగుల వలనే మన ప్రభుత్వం వచ్చింది. మరి అలాంటప్పుడు మన ఆశలు నెరవేర్చాలంటే ప్రతి విషయంలో ఇక్కడ ఒక విషయం ఇంకోటి ఏం గుర్తుంచుకున్నా అంటే ప్రభుత్వము వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల పోస్టులు వేస్తామన్నారు. టెక్నికల్ విషయాలు ఉంటుంది, వేయలేకపోయింది, ఇప్పటికీ 6 నెలలు అయిపోయింది, ఇంకా 2 లక్షలు 2,000 కూడా వేసే పరిస్థితి లేదు. వేయడం పక్కన పెడితే ఉన్నటువంటి వాటిని అన్నిటి పాతవన్నీ క్లియర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ వస్తుంది జాబ్ క్యాలెండర్ ఇస్తే వస్తుంది అనే విషయం మీద పిల్లలు కూడా క్లారిటీగా ఉంటారు, చదువుకునే వాళ్ళు చదువుకుంటారు, కాంపిటేటివ్ స్పీడ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మన యూపీఎస్సీకి ఎట్లయితే 1 అటెంప్ట్ 2 అటెంప్ట్ 3 అటెంప్ట్స్ ఎట్లా జాబ్ వస్తుందో అట్లా నమ్మకం కలిగించాలంటే ప్రతి ఉద్యోగాన్ని ఫెయిర్గా నింపాలి, ఫెయిర్గా నింపాలి, నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించాలి. మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మరి అన్ని పిలిచాలి, అన్నా అని పిలిస్తే పలుకుతున్నటువంటి వాళ్ళు మాకు కొంచెం బాధ అవుతుంది. ఎందుకంటే మేము ఎలక్షన్ల ముందు 200 మంది 300 మంది సీఎం ఇంటి ముందులు పోయినప్పుడు బయటికి నెట్టేయడం, అక్కడ వాళ్ళు బయట వాళ్ళు సీఎం దగ్గరికి పోకుండా బయట నుంచి బయటకు పోలీసు వాళ్ళు పంపించేస్తున్నారు, మళ్ళీ ఇంకేమైనా ఒక 4 తీసుకుపోయి పిఎస్ కల్పించేస్తున్నారు, బయట పంపించేస్తున్నారు. మరి ఇంకా ప్రజాప్రభుత్వం ఏడుంది, మేము అందరం 200 మంది వచ్చినాం, నువ్వు సీసీ కెమెరాలో చూస్తున్నావాడ, సమస్యలు ఏందైతే మేము రాము కదా అన్ని జిల్లాలు పట్టుకొని, మరి ఏదో సమస్య ఉంది, సంథింగ్ సమస్య ఉంది, పిలవాలి, పిలిచి వచ్చి మాట్లాడండి, అప్పుడు మాకు సాటిస్ఫై అనేది అవుతుంది. తప్ప ఇప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే అనుమానం కలుగుతుంది, మేము పోయినప్పుడు పోలీసు వాళ్ళు బయట నుంచి బయటకు పంపేయడము, పిఓ దగ్గరికి పంపించేయడం, సైట్ ట్రాక్ చేసి అటు పంపించేసడం ఇటు పంపించడం, ఇవన్నీ పంపించడం. కానీ అదే విషయము మరి ఇంత ఇప్పుడు ఏరే వాళ్ళు అయితే ఇవ్వలేదు, ఈ రోజు మాత్రము సీఎం గారింటి వద్ద ఏరే సమస్యలు ఏమి లేవు, ఓన్లీ గురుకులం వాళ్ళు మాత్రమే వచ్చారు. మరి ఈ యొక్క 200 మంది పిల్లలు వచ్చారు మరి వీళ్ళు అనే విషయంలో ఒకసారి మాట్లాడితే మాకు బాగుంటుంది. నెక్స్ట్ వాళ్ళు ఒక్కసారి తలుచుకుంటే ఒకటే ఆర్డర్ ప్రెస్ నోటిస్తే సింపుల్గా అయిపోతుంది, ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఆటంకాలు రావు, ఎవరు ఇంకొకరు కోర్టుకు పోయే పరిస్థితి కూడా ఉండదండి. ఎట్లా అంటే ప్రతి వారం డిఎల్కి పిలవండి, ఒక వారం ఇవ్వండి టైము, మంచి వాళ్ళు జాయిన్ చేయండి, నెక్స్ట్ జైలుకి ఇవ్వండి ఒక వారం ఇవ్వండి, పీజీటీకి ఒక వారం ఇవ్వండి, ఇట్లా ఒక్కొక్క వారం ఇస్తే 4 వారాల్లో జూలై 15 కానీ జూలై 20 వరకల్లా ఖచ్చితంగా ఒక్క పోస్ట్ లేకుండా నింపొచ్చు, ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి మైలేజ్లు దెబ్బతినకుండా ఉంటుంది, నెక్స్ట్ నిరుద్యోగుల పట్ల నమ్మకం కలుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఉంటారన్నాడు, అప్పుడు 10 సంవత్సరాలు మీరు నిర్ణయించడం కాదండి, కొన్ని మంది కొన్ని ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో 30 సంవత్సరాలు సీఎంగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ప్రభుత్వం చేసేటువంటి పనుల బట్టి ఉంటుంది, ప్రజల్లో నమ్మకాన్ని కురిపించడాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాబట్టి మనకి ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు, 15 ఉండొచ్చు, 15 నువ్వు చెప్పడం కాదు మేము చెప్పాలి, 15 అనేది నువ్వు చెప్పడం కాదు, కేసీఆర్ కూడా అనుకున్నారు 20 నీదే, నేను గెలి నన్ను అసలు కదిలిచ్చే పరిస్థితి లేదని మొత్తం కోట పాతుకున్నాడు ఆడ, కోట పాతుకోవడం మేము కోట సుట్టు తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి, చెప్పులు అరిగిపోయినాయి,
యాడ్రిక్ పక్క అన్నాడు. పక్క అయితే ఏమైంది మన మొత్తం మైండ్ ఈసారి ఎంపీ ఓట్ల ఎంపీ ఎంపీ ఎలక్షన్లలో అడ్రస్సే కళ్ళంత అయింది. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే అన్న గాడిదగుట అని వాళ్ళు చెప్పినట్టుగానే గుండుసున్నాకు వచ్చింది. మరి పరిస్థితి అనేది గుండుసున్నా అనేది ఎవరి చేతులు ఉంటుంది? నిరుద్యోగులకు ఏదైతే మేము చెప్పినటువంటి విషయంలో న్యాయమైన డిమాండ్ ఉంది, ఇందులో లీగల్గా కూడా న్యాయమని చెప్పడం జరిగింది. ఆనరబుల్ హైకోర్టు అదే చెప్పడం జరిగింది, ఆనరబుల్ సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్ అలే ఉన్నాయి, ఇంటరిమ్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. సరే ఇది మేము చేసినటువంటి విషయాన్ని మీరు ప్రభుత్వం పైన యాంటీవీ అని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆకలైనటువంటి వాళ్ళు అడుగుతాం కాబట్టి అన్నం మాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టమంటున్నాం, మాకున్నటువంటి జాబ్ న్యాయబద్ధంగా రావాలి ఇయ్యమంటున్నాం. అదే విషయం అన్న, ఇంతకన్నా ఎక్కువ విషయం అంటే ప్రభుత్వం ఏం లేదు. రైట్. ప్రియాతి ప్రియమైన రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారు, మీరు సీఎం కావడానికి మేము ఇల్లు తిరిగి చేతి గుర్తుకు ఓటేపించినాం, కాబట్టి మీకోసం పనిచేసిన మాకోసం ఒక్క నిమిషం ఆలోచించండి. మేము గురుకుల ఎగ్జామ్ రాసినాం డిసెండింగ్ ఆర్డర్లో, దాన్ని మీరు ఆలోచించాలని కోర్టు చెప్పింది. కాబట్టి కోర్టు చెప్పిన ప్రకారం మీరు మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. మొత్తం 33 జిల్లాల నుండి ఇక్కడికి మాసప్ ట్యాంకు నెహ్రూ పార్కు వచ్చినాం. చాలా మంది చాలా కష్టాల్లో ఉన్నారు, ఇంటికాడ ముఖం చూపించలేకపోతున్నారు, చాలా మందికి లక్షల రూపాయల ఖర్చు అయింది. కాబట్టి మీరు తొందరగా నిర్ణయం తీసుకొని ఆ మిగిలిన జాబులు మాలోని మెరిట్ విద్యార్థులకు ఇవ్వవలసిందిగా రెండు చేతులు జోడించి మొక్కుతున్నాం. ఈ వీడియో రేవంత్ రెడ్డి గారికి షేర్ చేయగలరని నెటిజన్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.